నేను ఆ ధ్వనియే స్ఫోట అని నేను అంటాం లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ దట్, బట్ సంథింగ్ సిమిలర్ టు దట్ అందరూ కూడా భావన చేసింది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, శబ్దము అనగా ఏది బుద్ధి ఎందు అర్థజ్ఞాన రూపంగా స్ఫురిస్తుందో లేక ఏది స్ఫురింపజేస్తుందో అది శబ్దం. వర్ణాహ ఏవహి శబ్ద, శబ్దం అనో పక్షం, ఓ పక్షం అది మీమాంసకుల పక్షం. ఇది స్ఫోట అనేది వైయాకరణముల పక్షం. సో వర్ణములు అంటే అక్షరము అదే శబ్దము అనే పక్షం, మీమాంసల పక్షం, చాలా ఇంపార్టెంట్ పక్షం. దానికి దీనికి పోలిక ఇప్పుడు ఆ పక్ష ఈ రెండు పక్షాలకి మధ్యన విచారం. వర్ణపక్షై తేషాం ఉత్పన్న ప్రధ్వంసిత్వాద్ శబ్దేభ్య దేవాది వ్యక్తీనాం ప్రభవ అనుపపన్నం స్యాత్. వర్ణపక్షం అంటే వర్ణములే శబ్దము అనే పక్షాన్ని మీరు స్వీకరిస్తే ఇంతదాకా మనం చేసిన ఆర్గ్యుమెంట్ పొసగదు అంటున్నారు. ఎలాగా? వర్ణము అలా పుట్టి అలా నశిస్తుంది. ఉత్పన్న ప్రధ్వంసిత్వ రామా అన్నారనుకోలేదు, ఆ పుట్టగానే నశించింది, మా పుట్టగానే నశించింది. కాబట్టి శబ్దము అనిత్యమైంది, పుట్టి నశించేది. శబ్దము నిత్యమని, ఆ నిత్యమైన శబ్దం నుంచి జగత్తు పుట్టిందని చెప్తున్నాం కదా. శబ్దానికి అనిత్యత్వం వచ్చిపోతుందని కదా శబ్దే విరోధ అనే సమస్య. ఇప్పుడు దేవతల విగ్రహం ఉందంటే శబ్దానికి అనిత్యత్వం వస్తుంది, ఎందుకంటే విగ్రహము పుట్టి నశిస్తుంది. ఆ విగ్రహాన్ని చెప్పేటువంటి అంటే అర్థం పుట్టి నశిస్తుంది, అంటే ఆ అర్థాన్ని చెప్పే శబ్దం కూడా పుట్టి నశిస్తుంది. లేదా ఒకవేళ శబ్దం నిత్యమన్నా శబ్దానికి అర్థానికి ఉండే సంబంధం అనిత్యం ఉంటుంది, ఎందుకంటే అర్థం నశించింది కనుక. ఆ విధంగా శబ్దమునందు విరోధము అని పూర్వపక్షి అంటే ఏదిలేవో విరోధమేం లేదు, శబ్దం నిత్యం, ఈ విగ్రహాలు పుట్టుకుంటే ఆకృతి పుట్టింది కాదు నశించింది కాదు, కాబట్టి శబ్దానికి అర్థం ఆకృతి అని ఈ ఆర్గ్యుమెంట్ అంతా విన్నారు కదా మీరు. కాబట్టి శబ్దము నిత్యము, నిత్యమైన శబ్దం వేద శబ్దం నుంచి జగత్తు పుట్టింది అని ఆర్గ్యుమెంట్. శబ్దం నిత్యం. ఇప్పుడు మీరు వర్ణములే శబ్దము అంటే శబ్దం ఏమవుతుంది? అనిత్యం అవుతుంది, ఎందుకంటే వర్ణాలు పుట్టి నశిస్తుంది. స్ఫోట అంటే నిత్యం, స్ఫోట నిత్యం అని వైయాకరణమే సిద్ధాంతం అలా ఉంటుంది. కాబట్టి శబ్దము నుంచి ఈ దేవతలు ఏతే అనే శబ్దం నుంచి దేవతలు పుట్టారు, అసరుద్రం అనే శబ్దం నుంచి మనుష్యులు పుట్టారు. ఈ పుట్టిన వాళ్ళు నిత్యులు కాదు అనిత్యులు, కానీ ఆ శబ్దం మటుకు నిత్యము అనే సిద్ధాంతం ఏదైతే కలదో దానికి హాని కలుగుతుంది. కాబట్టి శబ్దము యొక్క నిత్యత్వాన్ని మనం నిలబెట్టాలంటే శబ్దస్వరూపము స్ఫోట అని చెప్పక తప్ప. ఉత్పన్నధ్వంసినశ్చ వర్ణాః, ఎందుకంటే వర్ణాలు అలా పుట్టి ఇలా నశిస్తూ ఉంటాయి. ఎలాగో తెలుసిన ప్రత్యుచ్చారణం అన్యథాచ అన్యథాచ ప్రతీయమానత్వాత్. ఇప్పుడు రామ అన్నాను, మళ్ళీ రామ అన్నాను, రామ రామ. ఇప్పుడు నేను రామాని ఎన్నిసార్లు అన్నాను? రెండుసార్లు అన్నాను. ఎలాగ లెక్క పెట్టాను రెండుసార్లు అని? ఎలా లెక్క పెట్టాను అంటే మొదటిసారి రామ అన్నారు అంటే ఆ రామ పుట్టింది నశించింది, మళ్ళీ రెండోసారి రామ అన్నారు పుట్టింది నశించింది, అప్పుడే రెండుసార్లు అన్నాం అనే మాట వస్తుంది. అసలు రామ పుట్టను లేదు నశించను లేదు అన్నప్పుడు ఈ రెండుసార్లు అనే లెక్క ఎలా వస్తుంది? ఈ రెండుసార్లనే లెక్క వచ్చింది. రెండుసార్లనే లెక్క ఎందుకు చెప్పారు? ఇప్పుడు నిత్యం అనుకోండి, రామశబ్దం నిత్యం అనుకోండి, రెండుసార్లు అనే మాట ఉండదు. ఎందుకంటే మొదటిసారి అన్న రామాయే, రెండోసారి అదే, మొదటిసారి అదే, వందోసారి అదే, నిత్యం కదా. ఇప్పుడు ఒకే పొట్టు తీసుకుని ఒకటి రెండు మూడు అలా లెక్క పెడతారా? లెక్క పెట్టాలా? వేరువేరు పళ్ళు ఉంటేనే లెక్క పెడతారు. కాబట్టి లెక్క పెట్టడం రెండుసార్లు అన్నాం, తర్వాత మొదటిసారి అన్న రామ వేరు, రెండోసారి అన్న రామ వేరు, మూడోసారి అన్న రామ వేరు అనే ప్రతీతి మనకు ఉన్నది. దీన్ని బట్టి ఆ రామ అనే శబ్దం పుట్టి నశిస్తోంది.
కాబట్టి వర్ణములే శబ్దము అన్నట్లయితే శబ్ద నిత్యత్వానికి హాని కలుగుతుంది. ఎందుకంటే వర్ణములు పుట్టి నశిస్తూ ఉంటాయి, స్ఫోట పుట్టదు నశించదు అని మీరు అంగీకరించక తప్పదు. ఇప్పుడు రామ అంటే స్ఫోట జ్ఞానం కలిగింది, మళ్ళీ రెండోసారి అన్నప్పుడు అదే జ్ఞానం కలుగుతుంది, మూడోసారి అన్నప్పుడు అదే జ్ఞానం కలుగుతుంది. శబ్దం మటుకు మొదటిసారి ఒకటి అన్నారు, రెండోసారి మళ్ళీ అదే అన్నారు, ఇంకొకటి ఇంకో శబ్దాన్ని అన్నారు, మళ్ళీ రామా మరో రామ శబ్దాన్ని అన్నారు, మూడవసారి మరో రామ శబ్దాన్ని అన్నారు, అదే రామ శబ్దాన్ని అనలేదు కానీ స్ఫోట మటుకు అదే. కాబట్టి శబ్ద స్ఫోటయందు నిత్యత్వం ఉంటుంది, వర్ణములు అనిత్యములు. కనుక శబ్దము యొక్క స్వరూపం ఏమి అంటే మీరేం చెప్పాలి, వర్ణాలు అనకూడదు స్ఫోట అనాలి అని. ఇదంతా పూర్వపక్షంలో ఇదంతా పూర్వపక్షం, కానీ ప్రస్తుతానికి పూర్వపక్షాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నాం. తథాహి దాన్ని ఇంకా వివరిస్తున్నారు, వర్ణములు అనిత్యము స్ఫోట నిత్యము అనేదాన్ని వివరిస్తున్నారు. అదృశ్యమానో పురుష విశేష అధ్యయన అధ్యయనధ్వనిశ్రవణాదేవ విశేషతో నిర్ధార్యతే దేవదత్తోయమధీతే యజ్ఞదత్తోయమధీతే. అక్కడ గొడవ అవతల ఇద్దరు వేదం వల్లిస్తున్నారు, వేదం వదిలిస్తూ ఉంటే ఇక్కడ కూర్చుని మీరు వింటారు, ఆ మనిషి ఫలానా మనిషి అని మీరు కంటికి కనపడచ్చు. కంటికి కనపడుతుంటే రూపాన్ని బట్టి మీరు యజ్ఞదత్తుడు వీడు దేవదత్తుడు అని చెప్పగలుగుతారు, కానీ మనిషి కనపడ్డం గొడవలు ఉన్నారు కదా. వాళ్ళు చేసే వలన అధ్యయనాన్ని విని ఇదిగో వీడు దేవదత్తుడు వేదం మంచం చెప్తున్నాడు, వాడు యజ్ఞదత్తుడు చెప్తున్నాడు అని మనం గుర్తుపడతాం. దాన్ని బట్టి ఏం తెలిసింది అంటే నచాయం వర్ణ విషయ అన్యథాత్మ ప్రత్యయ విద్యాజ్ఞానం బాధక ప్రత్యయాభావాత్. ఇప్పుడు వీడు దేవదత్తుడు మంత్రం చెప్తున్నాడు, వల్లకు వల్లిస్తున్నాడు, వాడు యజ్ఞదత్తుడు వల్లిస్తున్నాడు అని మీరు మనిషిని చూడకపోయినా చెప్తున్నారు. ఎలా చెప్పారు, వాళ్ళ వాళ్ళ యొక్క శబ్దోచ్చారణని బట్టి చెప్పారు. ఒక శబ్దోచ్చారణని బట్టి వాడు దేవదత్తుడని, మరో శబ్దోచ్చారణని బట్టి వాడు యజ్ఞదత్తుడని చెప్పారు. ఇక్కడ మీరు గమనించాల్సింది శబ్దోచ్చారణలో భేదం ఉంది తప్ప వాళ్ళు ఉచ్చరించేది సేమే, ఒకే మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు. ఒకే మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పటికీ ఇది ఈ వల్లించేవాడు యజ్ఞదత్తుడు ఆ వల్లించేవాడు దేవదత్తుడు అని మీరు చెప్పగలుగుతున్నారు అంటే వీడు ఉచ్చరించిన వర్ణములు వేరు, వాడు ఉచ్చరించిన వర్ణములు వేరు. వర్ణములే శబ్దము అన్నట్లయితే వీడు ఉచ్చరించిన శబ్దం వేరు, వాడు ఉచ్చరించిన శబ్దం వేరు. ఇది రెండు రెండు వేరువేరు శబ్దాలు అంటే ఆ శబ్దాలు అలా పుడుతున్నాయి పోతున్నాయి పుడుతున్నాయి పోతున్నాయి. కాబట్టి శబ్దములు ఉచ్చరించే శబ్దములు ఉచ్చరించేవి అనిత్యములు అని తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి వర్ణములే శబ్దములు శబ్దము అన్నట్లయితే శబ్దమునందు అనిత్యత్వ దోషము వస్తుంది. అనిత్యత్వము భేదము, భేదం ఎక్కడైతే వచ్చిందో అనిత్య. ఇప్పుడు యజ్ఞదత్తుడు మంత్రం వేరు, వీడు యజ్ఞదత్తుడు వాడు దేవదత్తుడు, వాడు మంత్రం ఒకటే కదా వేరేని ఎలా చెప్పగలిగారు అంటే అవే వర్ణాలు కదా వేరేని ఎలా చెప్పగలిగారు అంటే వీడు ఉచ్చారణ వాడు ఉచ్చారణ వర్ణాలు అవే కదా, అవే అంటే అవే కాదు అలా పుట్టే వీడు వల్లించిన వర్ణాలు పుట్టే పోయాయి, వీడు వల్లించిన వర్ణాలు పుట్టే పోయాయి కాబట్టి అవే వర్ణాలు కాదు వేరువేరు వర్ణాలే ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాబట్టి శబ్దం యొక్క అనిత్యత్వ దోషం వచ్చేస్తుంది. కనుక వర్ణములే శబ్దము అనేది అంగీకారము కాదు. తర్వాత ఇప్పుడు దీని మీద వేదాంతులు ఏమంటారు, వేదాంతులు ఏమంటారంటే చూడు మట్టి కుండ వేరు బాణ వేరు అనే జ్ఞానం ఏదైతే కలదో అది మిథ్యాజ్ఞానము. మిథ్యాజ్ఞానం కదా మరి ఎందువల్ల అంటే
ఇది మట్టి అదే ఇది మట్టే అది అది మట్టియే అనేటువంటి జ్ఞానము ఆ ఏకత్వ జ్ఞానం వచ్చి ఈ కుండ వేరు బాణ వేరు అనే భేద జ్ఞానాన్ని కొట్టి బాధిస్తోంది. కాబట్టి ఈ కుండ వేరు మట్టి వేరు బాణ వేరు అనే జ్ఞానము మిథ్యాజ్ఞానం. ఏదైనా సరే మిథ్యాజ్ఞానం ఎప్పుడవుతుందంటే ఏదైతే మరొక ఉన్నతమైన జ్ఞానం చేత తిరస్కరించబడుతుందో అది మిథ్యాజ్ఞానం. సర్పజ్ఞానము మిథ్య, ఎందువల్ల రజ్జుజ్ఞానం చేత తిరస్కరించబడుతుంది కనుక మిథ్య. తిరస్కరించబడాలి, రజ్జుజ్ఞానం వచ్చి సర్పజ్ఞానాన్ని తిరస్కరించాలి, అప్పుడే సర్పజ్ఞానం మిథ్యం. ఇది సర్పము ఇది త్రాడు అంటే అవి తిరస్కరించవు, అది మిథ్యాజ్ఞానం అవ్వదు. ఎందుకంటే సర్పజ్ఞానాన్ని రజ్జుజ్ఞానం తిరస్కరించాలి, అప్పుడే మిథ్యాజ్ఞానం. బాణ వేరు కొండ వేరు అనే జ్ఞానాన్ని, బాణ అన్నది నామరూపములు మనస్సులో ఉన్నాయి తప్ప అక్కడ ఉన్నది మట్టియే. కొండ అన్నప్పుడు కూడా మనస్సులో ఉన్న రూపాన్ని అక్కడ ఆరోపించారు తప్ప అక్కడ ఉన్నది మట్టియే వేరు కాదు అనే ఏకత్వ జ్ఞానం వచ్చి భేద జ్ఞానాన్ని తిరస్కరించింది. కాబట్టి భేద జ్ఞానం మిథ్యైంది. ఓకే, ఆ విధంగా యజ్ఞదత్తుడు చెప్పిన మంత్రం వేరు, దేవదత్తుడు చెప్పిన మంత్రం వేరు అనే భేద జ్ఞానాన్ని మీరు తిరస్కరించగలరా? తిరస్కరించలేరు. ఎందుకు తిరస్కరించలేరు? మనిషి కడపడకున్నా చెప్పిన మంత్రాన్ని బట్టి వీడు యజ్ఞదత్తుడని వారు దేవదత్తుడని మీరు గుర్తుపట్టగలుగుతున్నారు అంటే యజ్ఞదత్తుడు యొక్క వర్ణములు వేరు, దేవదత్తుడు వర్ణములు వేరు అని స్పష్టమవుతున్నది. కాబట్టి యజ్ఞదత్త వర్ణములు దేవదత్త వర్ణములు వేరువేరు అనే జ్ఞానమును రోసిపుచ్చేటువంటి ఏకత్వ జ్ఞానము బాధక జ్ఞానము లేదు. కాబట్టి యజ్ఞదత్త వర్ణములు వేరే, దేవదత్త వర్ణములు వేరే, కాబట్టి ఆ వర్ణములు పుట్టి నశించేవి. ఇప్పుడు భేదం ఉంటే నశించడం తప్ప. యజ్ఞదత్తులు మాట్లాడినా దేవదత్తులు మాట్లాడినా విష్ణుమత్తులు మాట్లాడినా ఒకే వర్ణములు అంటే ఆ పరిస్థితి వేరు. మళ్ళా వర్ణములు వేరు వేరు అంటే అవి పుట్టుతున్నాయి నశిస్తున్నాయి కాబట్టి అనిత్యం అంటారు. ఇది ఆర్గ్యుమెంట్ తెలిసిందండి. ఆర్గ్యుమెంట్ పుట్టి ఫాలో అవుతుంది ఆర్గ్యుమెంట్. ఇదంతా పూర్వపక్షం, అంతా పూర్వపక్షం. కాబట్టి వర్ణములే శబ్దము అంటే శబ్దం అనిత్యం అయిపోతుంది. శబ్దం అనిత్యం కాకూడదు. మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇదేం పురాణ కాలక్షేపం అనుకుని వచ్చారా ఇక్కడికి? ఏమన్నా మామిడి పళ్ళ పళ్ళ కనుకొన్నట్టుగా ఏమీ లేదు. పురాణం కాదు, ఇదేమీ ఆత్మవిచారం కదా. ఓపిక పట్టాలి. ఈ మాట అక్కడ చెప్తూ ఉంటారు. ఎందుకంటే పురాణం కోసం వస్తూ ఉంటారు కొంతమంది. ఏదో చెప్తున్నాడు ఖాళీగా ఉన్నాం కదా ఫోన్లో వెళ్ళి అసలు నాలుగు మాటలు వింటే చెవిలో పడితే పుణ్యం వస్తుందని వస్తారు. ఇదేం పుణ్యం వచ్చింది ఏం కాదు. కాబట్టి వర్ణములు అనిత్యము. వర్ణమే శబ్దం అయితే శబ్దం అనిత్యము. మీరు యజ్ఞదత్తుడు చెప్పిన మంత్రం వేరు, దేవదత్తుడు చెప్పిన మంత్రం వేరు ఎప్పుడైతే అన్నారో అప్పుడే భేద దృష్టి వచ్చేసింది, అప్పుడే అనిత్యత్వం వచ్చేసింది. ఆ అనిత్యత్వాన్ని కాదనే ఏకత్వ జ్ఞానం ఏం లేదు. చుట్టుముట్టు ఎక్కడుంది ఏకత్వ జ్ఞానం? ఏకత్వ జ్ఞానం ఉంటే ఏమవుతుందో తెలిసిన, యజ్ఞదత్తుడు దేవదత్తుడు అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అని తెలియకూడదు, తెలుస్తుంది. కాబట్టి అన్యథాత్మ జ్ఞానము ఉన్నది. ఈ మంత్రం వేరు ఆ మంత్రం వేరు, మంత్రాన్ని బట్టే మీరు మనుషులను చెప్పారు కదా వాళ్ళని చూడకుండా. కాబట్టి అన్యథాత్మ జ్ఞానము ఆ శబ్దము ఎందు వాళ్ళు ఉచ్చరించిన ధ్వని ఎందు కలదు. అన్యథాత్మ జ్ఞానం ఎప్పుడైతే ఉన్నదో మంత్రం ఒకటైనా కూడా అంటే వర్ణములు ఉచ్చరింపబడతాయి, పుడతాయి, నశిస్తాయి. ఎవడి వర్ణము వాడితే ఎవడు వర్ణ ఎవడు పలికిన వర్ణాన్ని ఇంకొక వర్ణం పోలి ఉండనక్కర్లేదు. ఇంత తేడా వచ్చేస్తుంది. అంటే శబ్దము అనిత్యమైన నచ వర్ణేభ్యః అర్థావగతిర్యుక్త. పైగా చాంటే పైగా వర్ణములే శబ్దము అంటే శబ్దం వింటే మీకు అర్థజ్ఞానం కలుగుతుందా? అర్థజ్ఞానం కలుగుతుంది కదా. ఈ అర్థజ్ఞానం వర్ణాలని బట్టి వచ్చిందంటావా? వర్ణ రామ అనగానే మీకు జ్ఞానం కలిగింది కదా. ఆ జ్ఞానాన్ని ఆ వర్ణాలు కలిగించేయంటారా? అది బాగోలేదు. వర్ణాలు కలిగిస్తాయా జ్ఞానాన్ని కలిగించాయి? ఏం పోనీ వర్ణాలు కలిగిస్తాయని ఎందుకు అనకూడదు అంటే
రామాలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? రెండు వర్ణాలు ఉన్నాయి. నాలుగు అంటారు, రేఖ ఆకారము మకారము అంటారు. ఒళ్ళంటే రెండు అనుకోండి తెలియదా. ఈ రెండు వర్ణాల వల్ల జ్ఞానం కలిగింది అని మీరంటే, రా అన్నప్పుడు సగం జ్ఞానం కలుగుతుందా? ఒళ్ళంటే సగం జ్ఞానం ఉంటుంది, ఏమి ఉండదు. జ్ఞానమైనా ఉంటుంది, అజ్ఞానమైనా ఉంటుంది, అని సగం ఉండదు కదా. మరా అన్నప్పుడు కలుగుతుందా జ్ఞానం? కలగట్లేదు. ఎందుకలంటే వర్ణాలే శబ్దం, వర్ణాలే శబ్దం అంటే మరా అన్నప్పుడు కూడా అవే వర్ణాలు ఉన్నాయి కనుక జ్ఞానం కలగాలి, కలగట్లేదు. కాబట్టి వర్ణములే శబ్దము అనడానికి వీల్లేదు అని ఈ ఎక్స్ప్లెయిన్. నచవర్ణేభ్య అర్థావగతి యుక్త అంటే వర్ణముల నుండి అర్థజ్ఞానం కలుగుతోంది అని చెప్పడము యుక్తియుక్తంగా లేదు. ఎందుకు తెలుస్తుందండి? నహి ఏకైక వర్ణ అర్థం ప్రత్యాయయేత్ వ్యభిచారాత్. వర్ణములే అర్థమును కలిగిస్తాయి అని మీరంటే, రెండు లేక మూడు వర్ణాలు ఉన్న చోట ఏ వర్ణానికి ఆ వర్ణం దానంతట అదీగా అర్థజ్ఞానాన్ని కలిగిస్తుందా? ఎస్ అన్నాను మీరు. ఎందుకంటే వ్యభిచార రా అంటారు. రా అంటే మీకు జ్ఞానం కలిగిందా? కలగలేదు. రా మహా జ్ఞానం కలిగింది. కాబట్టి రా అనే వర్ణం జ్ఞానాన్ని కలిగించింది అన్నానికి తీర్లేదు. ఎందుకంటే రా అనే వర్ణం జ్ఞానాన్ని కలిగించింది అంటే రా అన్నప్పుడు కలగాలి కదా? కలగలేదు. రామహా అన్నప్పుడు కలిగింది, రా అన్నప్పుడు కలగలేదు. మహా జ్ఞానం కలగలేదు, రామహా అన్నప్పుడు కలిగింది. కాబట్టి సంహవ్ రామహాలో ఉండే మహాజ్ఞానాన్ని కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది అనిపిస్తోంది, కానీ మహా అన్నప్పుడు మాత్రం జ్ఞానాన్ని కలిగించట్లేదు. కాబట్టి విడివిడిగా అక్షరాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి అని మనం చెప్పడానికి వీల్లేదు. నచ వర్ణ సముదాయ ప్రత్యయోస్తి క్రమవత్వాద్ వర్ణానాం. పైగా కొన్ని వర్ణములు విడివిడిగా ఒక్కొక్కటిగా అర్థజ్ఞానం ఇవ్వకపోయినా వర్ణముల సమాహారం గుంపు సముదాయం అర్థాన్ని కలిగి అర్థజ్ఞానాన్ని ఇస్తుంది. వర్ణ సముదాయం అర్థజ్ఞానాన్ని ఇస్తుంది అని అంటాం. అప్పుడు వర్ణ సముదాయం అర్థజ్ఞానాన్ని ఇచ్చిందంటే వర్ణం ఇచ్చినట్టే ఉంటుంది. ఒక వర్ణం ఇవ్వదు అర్థం, నాలుగైదు వర్ణాలు కలిసి అర్థజ్ఞానాన్ని ఇస్తాయి. అంటే ఇప్పుడు అంటే ప్రశ్న ఏమిటంటే, ఏకైక ఒక్కొక్కటిగా అర్థజ్ఞానాన్ని ఇస్తున్నాయా వర్ణాలు, లేక అన్నీ కలిసి ఇస్తున్నాయా? అంటే ఒక్కొక్కటిగా అర్థజ్ఞానాన్ని ఇస్తున్నాయి అని చెప్పడానికి వీల్లేదు. వ్యభిచారాలు వెంటనే మీకు అర్థజ్ఞానం లేకుండా రా అంటారు. అర్థజ్ఞానం లేదు, అన్నీ కలిపి గుంపుగా అర్థజ్ఞానాన్ని ఇస్తున్నాయి అని చెప్పాలి. అంటే దాని మీద అబ్జెక్షన్ ఏమంటాడో తెలిసిన అదే అంగీకారం కాదు. ఎందుకంటే వర్ణముల గుంపు అనేది లేదు. ఇది ఎక్కడుంది? రామ అన్నారనుకోండి, రా అనగానే రాపోయింది, మా అనగానే మాపోయింది. అవి ఉండాలి కదా, ఉంటే గుంపు చేస్తాం. సముదాయం చేయాలంటే ఉండా, ఓ పండు ఇక్కడ పెట్టాను, ఆ రెండో పండు తెచ్చి లోపల ఈ మో పండు లాగేసి వెనకాల పెట్టేస్తే మీరు బండిలు ఏం చేస్తారు? దేర్ ఇస్ నో బండిల్ ఎనీ టైం. వర్ణముల బండిలు అనేది ఏమి లేదు. ఎందుకంటే వర్ణములు క్రమంలో వస్తున్నాయి. అన్నీ ఒక్కసారి వస్తే బండిలు అవుతుంది తప్ప క్రమంలో వస్తే బండిలు అవుతుంది. పైగా క్రమంలో వచ్చి ఉండటం లేదు. అక్కడ క్రమంలో వచ్చి ఉన్నాయి అంటే ఒకేసారి ఉండాలండి. ఒకే క్షణంలో అన్నీ ఒకసారి ఒక నోట ఉంటే మీరు బండిలు చేసి ఆ బండిల్ని బట్టి జ్ఞానం పుట్టుకునే చెప్పచ్చు. అసలు అవి ఒకే క్షణంలో అవి వర్ణాలు లేవు. ఎందుకంటే తరువాతి వర్ణం వచ్చేప్పుడు ముందు వర్ణం పోతుంది. కనుక క్రమం ఉంది తప్ప ఒక బండిల్ లేదు, క్రమం ఉంది. ఇప్పుడు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఒక్కో షిఫ్ట్కి 100 మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు, 3 షిఫ్ట్లో పనిచేస్తారు. మీరు ఫ్యాక్టరీకి ఎప్పుడు వెళ్ళినా 100 మందే ఉంటారు, 300 మంది ఎప్పుడూ ఉండవు. యూ విల్ నెవర్ హ్యావ్ 300 పీపుల్. ఎనీటైమ్ యూ విల్ హ్యావ్ 100 పీపుల్ ఓన్లీ. వేర్ ఈస్ 300? దేర్ ఇస్ నో 300 అట్ ఆల్. అలాగే క్రమంగా వర్ణాలను ఉచ్చరించేప్పుడు అట్ ఎనీ గివెన్ మూమెంట్ దేర్ ఇస్ ఓన్లీ 1 వర్ణ అండ్ యూ నెవర్ హ్యావ్ ఆల్ వర్ణాస్ టుగెదర్.
కాబట్టి సముదాయం నుంచి జ్ఞానం ఎలా ఉంటుంది? నచ వర్ణ సముదాయ ప్రత్యయోస్తి క్రమవత్వాద్ వర్ణానాం. వర్ణములన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా వస్తూ ఉన్నాయి కనుక రెండో వర్ణం వచ్చేప్పటికి మొదటి వర్ణం ఆల్రెడీ నశించిపోయింది కనుక ఈ వర్ణములన్నీ కలిపి ఒక గుంపుగా ఏర్పడి మీకు అర్థజ్ఞానాన్ని ఇస్తున్నాయి అని చెప్పడానికి అవకాశమే లేదు. అయితే ఒక మాట అనొచ్చు, వర్ణములు నోటంపడ వచ్చిన వర్ణములు గుంపుగా ఉండదు. ఓ వర్ణం వస్తుంది పోతుంది, ఇంకో వర్ణం వస్తుంది పోతుంది, మూడో వర్ణం వస్తుంది పోతుంది, అలా పోతాయి. వాటికి గుంపు కుదరదు. కానీ విన్నవాడి బుద్ధిలో శ్రీరామ అనగానే ఆ శ్రీ అనే వర్ణం పుట్టి నశించినా అది ఒక సంస్కారాన్ని ముద్రిస్తుంది. రా అనే వర్ణం పుట్టి నశించినా సంస్కారాన్ని వేస్తుంది, మహాసంస్కారాన్ని వేస్తుంది. కాబట్టి ఆ సంస్కారములన్నీ బుద్ధిలో ఏకకాలంలో మిళాయించవచ్చు. మూడో క్షణంలో మూడు వర్ణముల సంస్కారములు ఒకచోట కలుస్తాయి. కాబట్టి వర్ణముల సముదాయం అర్థజ్ఞానం కలిగించకపోయినా వర్ణముల వలన బుద్ధి యందు ఏర్పడిన సంస్కారములన్నీ కలిసి అర్థజ్ఞానాన్ని ఇస్తాయి అలా చెప్పచ్చు కదా. అలా ఉంటుంది కూడా అని ఒక అధ్యక్ష పూర్వపూర్వ వర్ణ అనుభవజనిత సంస్కార సహిత అంత్య వర్ణ అర్థం ప్రత్యాయయిష్యతి ఇది యద్యుచ్యేత. మీకు శ్రీరామ అన్నాను అనగానే మీకు జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం ఎప్పుడు కలిగింది? శ్రీ అంటూ ఉండగా కలగలేదు, శ్రీరా అంటూ ఉండగా కలగలేదు, శ్రీరామ అన్నం పూర్తయ్యాక కలిగింది. ఎలా కలిగింది? మా ఒక్కదాని చేత కలిగిందా? మా ఒక్కదాని చేత శ్రీరామ అనే జ్ఞానం ఎందుకు కలుగుతుంది? కలగదుగా. మా అనే జ్ఞానానికి తోడుగా అంతకుముందు రా యొక్క జ్ఞానము, దానికి ముందు శ్రీ యొక్క జ్ఞానం, అంటే క్రమముతో కూడిన సకల వర్ణముల యొక్క జ్ఞానము కలిగి అప్పుడు దాని నుండి ఆ సంస్కారం అంటే ఏమిటి? శ్రీ సంస్కారము రా సంస్కారములతో కూడిన క్రమ సంస్కారం కూడా పెట్టుకోవాలి. క్రమం ముందు శ్రీ తర్వాత రా, ముందు రా తర్వాత శ్రీ కాదు. కాబట్టి శ్రీ సంస్కారము రా సంస్కారము క్రమ సంస్కారములతో కూడిన మకారము యొక్క జ్ఞానం నుంచి అర్థజ్ఞానం కలుగుతుంది. అలాగే అవుతుంది. మీకు మా వింటారు, మా వినగానే జ్ఞానం కలుగుతుంది, మా వినేదాకా జ్ఞానం కలగదు. కాబట్టి మా నుంచి జ్ఞానం కలిగింది కదా. అయితే మా ఇప్పుడు కలిగిందా జ్ఞానం? కలగలేదు. మరి ఎలా కలిగింది అంటే పూర్వపూర్వ వర్ణముల నుంచి పుట్టిన సంస్కారములతో కూడిన అంతిమ వర్ణము నుండి జ్ఞానం కలిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ వర్ణమే శబ్దం ఉంది, ఎందుకంటే వర్ణం నుంచి జ్ఞానం కలిగింది. నేను అన్ని వర్ణాలు కలిపి ముద్దై జ్ఞానం కలిగిందంటే అలాంటి ముద్దేమీ లేదు. కానీ ముందుగా ముందుగా సంస్కార విశిష్ట అంతిమ వర్ణము ఉంది. ఎప్పటికైనా మీకు ఒక వర్ణం నుంచే జ్ఞానం కలుగుతుంది. ఎటువంటి ఒక వర్ణము? అబ్రప్ట్గా ఒక వర్ణం కాదు, పూర్వపూర్వ వర్ణ జనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణం నుంచి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి వర్ణమే జ్ఞానము కలిగిస్తుంది. దీని వర్ణపక్షము అంటారు. స్ఫోటాలు ఏమీ లేదు, వర్ణం నుంచే జ్ఞానం కలుగుతుంది. మీ అనుభవం చూసుకోండి, మీ అనుభవం ఎలా ఉంది? మీ అనుభవం ఫైనల్. ఈ ఆర్గ్యుమెంట్స్ ఫైనల్ కాదు, మీ అనుభవం ఫైనల్. మీ అనుభవం ఫైనల్. వచ్చాడు వీడు ఎవరండి? దేవాదత్తుడు అనగానే మీకు జ్ఞానం కలుగుతుంది. ఆ డూ వల్ల కలిగింది అనకూడదు. మళ్ళా పూర్వపూర్వ వర్ణ జనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణం వల్ల మీకు జ్ఞానం కలుగుతుంది. ఎక్కడైనా అదే పరిస్థితి. కాబట్టి వర్ణములు పూర్వపూర్వ వర్ణములు అవసరమే ఆ సంస్కారాన్ని కలిగించడానికి. అంతిమంగా ఫైనల్గా అంతిమ వర్ణం నుండి జ్ఞానం కలుగుతుంది. పూర్వవర్ణ విశిష్టమైన అంతిమ వర్ణం నుండి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి వర్ణమే
శబ్దం అని అంటారేమో, యజ్ఞపంచేత పరోక్షం విన్నాడు. మీరు అలా అంటారేమో తన్నా, అది ఒప్పుకోం. ఎందుకంటే ఆ సందేహాన్ని నివారణ చేస్తే కానీ పూర్వపక్షం బలపడదు, అది అంగీకారం కాదు. ఎందుకంటే సంబంధ గ్రహణ గ్రహణాపేక్ష హి శబ్ద స్వయం ప్రతీయమాన అర్థం ప్రత్యాయేత్ ధూమాదివత్ నచ పూర్వపూర్వవర్ణానుభవజన సంస్కార సహిత అంత్యవర్ణస్ ప్రతీతిరస్తి అప్రత్యక్షత్వాత్ సంస్కారాణం. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, శబ్దము ఆఖరి వర్ణం ఉన్నది చూసారా, ఈ వర్ణము ఇది అర్థాన్ని కలిగిస్తుంది, అర్థజ్ఞానాన్ని కలిగిస్తుంది అని కదా మీరు అనేది. అంతిమ వర్ణం అర్థజ్ఞానాన్ని ఇస్తుంది. అంతిమ వర్ణం అర్థజ్ఞానాన్ని ఇస్తుందంటే అంతిమ వర్ణము తనంత తానుగా అర్థజ్ఞానాన్ని ఇస్తుందా, లేక అంతకుముందు ఉచ్చరించబడిన వర్ణములతో దీనికి సంబంధాన్ని అపేక్షించి ఆ సంబంధాన్ని పట్టుకోవాలి. ముందు శ్రీ అన్నాడు, తర్వాత రా అన్నాడు, తర్వాత మా అన్నాడు, అంతిమంగా మా అన్నాడు. మా అని అని క్లోజ్ చేసేప్పటికీ అంతకుముందు ఇంకో రెండు అక్షరాలు ఆ వరుసలో అన్నాడు. ఈ మా అనే వర్ణానికి రా శ్రీ అనే వర్ణములతో వెనకటి సంబంధము గలదు అని ఆ సంబంధాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే వర్ణము జ్ఞానాన్ని కలిగిస్తుంది కదా. ఇది ఎలాగంటే పొగ చూసి అగ్నిని గ్రహిస్తారు, పొగ చూసి అగ్నిని గ్రహిస్తారు. కాబట్టి ధ్వని అర్థానికి లింగము మాత్రమే, ధ్వనియే అర్థము కాదు. పొగ నిప్పు కాదు, పొగ నిప్పును సూచిస్తుంది, పొగ నిప్పును సూచిస్తుంది. అలాగే ధ్వని అర్థాన్ని మీకు తెలుపుడు చేస్తుంది, అర్థజ్ఞానం కలిగిట్లా చేస్తుంది. అదే అర్థం కాదు. అదే అర్థం అయితే ఏమవుతుందో తెలుసునండి, అగ్ని అనగానే నోరు కాలిపోతుంది. అలా ఎవరికైనా కాలుతుందా, అగ్ని అనగానే కాలుతుంది. అగ్ని అర్థం కాదు, అగ్ని అనేది ఆ అగ్ని యొక్క జ్ఞానాన్ని కలిగించేటువంటి లింగం. లింగం ఎన్ని బృహదాలంకంలో మంచి విచారం ఉంది, అక్కడ లిపి లిపికి జ్ఞానానికి మధ్యలోనే సంబంధాన్ని గుర్తించారు. మీకు ఎవరైనా అవుతుందో తీసుకోండి, ఏ సెక్షన్లో ఉందో నాకు గుర్తు లేదు. కాబట్టి ఎనీవే, కాబట్టి పొగ చూసి నిప్పు తెలుసుకున్నట్టుగా వర్ణాన్ని విని అర్థాన్ని మేము తెలుసుకుంటున్నాము. ఆఖరి వర్ణం వల్ల మాకు అర్థజ్ఞానం కలుగుతుంది. అంటే ఈ ఆఖరి వర్ణం తరంగ తరంగా అర్థజ్ఞానం ఇస్తుందని చెప్పడానికి సందర్భం అలాగే చెప్పడం తప్పే కదా. ఆఖరి వర్ణానికి పూర్వపూర్వ వర్ణములతో గల సంబంధాన్ని పట్టుకుని అప్పుడు అర్థజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆఖరి వర్ణం అర్థజ్ఞానం కలిగించాలంటే పూర్వపూర్వ వర్ణములతో దానికి ఉన్న సంబంధాన్ని కూడా మీరు గ్రహిస్తూ ఉండాలి. ఏమంటే మీరు అలా తెలుసుకుంటున్నారా, ఇక్కడ వీళ్ళు శ్రీరామ అన్నాడు, శ్రీ బుద్ధిని పోయింది, రా బుద్ధిని పోయింది, మా వచ్చింది, ఈ మాకి పూర్వమునందు రా, దానికి పూర్వమునందు శ్రీ అనే సంబంధము కలదు కాబట్టి శ్రీరాముడు అర్థము. అలా తెలుసుకుంటున్నారా, ఇద్దరిది వేయినో ఇదో హడునో శ్రీరాముడు గారే తెలిసిపోయిందంటే అదే స్పోర్ట్ అంటే. అలా తెలుసుకుంటున్నారా, అయితే మా అన్నాడు కదా, ఈ మాకి పూర్వం రెండు వర్ణములతో సంబంధము ఉన్నదే లేదు, సంబంధం ఉన్నది కాబట్టి శ్రీరాముడు అనుకుంటున్నారా, అలా అనుకోవట్లేదు. కాబట్టి సంబంధమును గ్రహించుట, సంబంధమును తెలియట, అంతిమ వర్ణము దానికి పూర్వవర్ణములతో సంబంధమును గ్రహించి ఆ క్రమాన్ని గ్రహించి అప్పుడు అర్థజ్ఞానం కలుగుతోందని ఎవడైనా చెప్పగలరా ఈ లోకంలో, అలా లేదు. కాబట్టి స్ఫోట అని వీళ్ళవారు నచ పూర్వపూర్వవర్ణానుభవజనిత సంస్కార సహితస్య అంత్యవర్ణస్య ప్రతీతిరస్తి
ఏమంటే మీకు ఎవరికైనా నేను శ్రీరామ అన్నప్పుడు పూర్వవర్ణము రెండింటి యొక్క సంస్కారంతో కూడిన మవర్ణం ఇది అనే ప్రతీతి కలుగుతుందా, అనే జ్ఞానం మీకు కలుగుతుందా? అలా కలుగుతుందా? అలా ఎక్కడ కలుగుతుందండి? అలాగే ఏదో షార్ట్హ్యాండ్ వాడికి ఏమైనా కలిగితే కలిగించు, కానీ షార్ట్హ్యాండ్ వాడు ఏదో పలుకుంటే వీడియో గీతం తీస్తూ ఉంటాడు, ఇప్పుడు వీడియో పలికాడు, లేదా గీసేది వాడు అలా సర్దుబాటు చేసుకుంటాడని వాడు లేదు. కానీ మొత్తం మీద మనం పలికి ఎదరవాడు విన్నప్పుడు పూర్వపూర్వవర్ణానుభవజనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణము దీని అర్థం ఇది, అలా ఎవరైనా తెలుసుకుంటారు, అలా తెలుసుకోవట్లా. అంతా కలిపి ఒక ముద్ద అయిపోతుంది, ఆ ముద్ద ఒక ఫ్లాష్ వచ్చేస్తుంది, ఆ ఫ్లాష్ కే స్ఫోట అని వయ్యాక ఈ వాదన ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఇది ఎలా ఉంటూ దీని మీద మంజూష లఘు మంజూష తెచ్చుకుంటే 6 మాసాలు పడుతుంది. మనం 6 మాసాలు వయ్యాకరంలో ఉన్నారు చూసారా, వాళ్ళు 6 ఏళ్ళు 60 ఏళ్ళు చదువుతారు. అది విజయంలో శంకర మహోత్వాలు నహి నహి రక్షలు వేళ చూసా. తర్వాత నేను మనం గమనించాను, ఎందుకో గమనించలేదు, నేను ఎవరిని జడ్జి చేసుకున్నట్టు మాట్లాడుతుంది వాళ్ళ ఎదుట నేను వినయంగానే ఉంటాను, నా తరఫు నుంచి నేను ఎవరిని ఇబ్బంది పెడుతున్నాను. కానీ మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు నేను చూసినంతలో శాస్త్ర పండితులు వేద పండితులు ఎలా ఉన్నారంటే, మనం ఏ పుస్తకాలని వల్లించి సభలో చెప్పాలి అని ఆలోచించుకుంటున్నారు తప్ప ఈ వల్లించిన దానికి జీవితానికి సంబంధం ఏమి అనే ఆలోచన అసలు చేయడం కూడా చేయటం లేదు. చేయకపోవడం తప్పని నేను అంటలా, ఎందుకంటాం లేదని తెలుసిన, అలాంటి మనం చెయ్యాలి అనే సంస్కారం వాళ్ళకి ఎవరు ఎప్పుడూ చెప్పలేదు. వాడు 20 ఏళ్ళు 25 వేదాంతం చదివితే వాడు వాక్య విచారం చేస్తానంటాడు తప్ప ఆత్మ విచారం చేస్తానని ఎన్నడో అన్నాడు. నేను అద్వైతానంద స్వామి వెళ్ళినప్పుడు నన్ను మాట్లాడమన్నారు ఆఖరిని మాట్లాడు మద్రాసులో. నేను రాష్ట్రీయ మద్రాసు వెళ్ళాను ఈ సంతోష స్వామి వెళ్ళినప్పుడు నన్ను మాట్లాడమంటే మైలాపూర్ సంస్కృతి కాలేజీలో అందరూ పెద్ద దిగ్దంతులైన పండితులు. నేను చెప్పాను ఇంతవరకు మీరు వాక్య విచారం చేశారు మీ మాటల్లోనే చెప్పాలండి, వాళ్ళు అదే అంటారు వాక్య విచారంలోనే అంటారు, మీ మాటల్లోనే చెప్పాలంటే ఇంతవరకు మీరు వాక్య విచారం చేశారు అయితే వాక్య విచారమే ఆత్మ విచారం అవుతుందా? అవదా? వాక్య విచారానికి ఆత్మ విచారానికి మధ్యలో ఏదైనా చిన్న తేడా ఉన్నదా, చిన్న గ్యాప్ ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే ఆ గ్యాప్ను ఏ విధంగా అధిగమించి వాక్య విచారంలోకి ఆత్మ విచారంలోకి మనిషి రావాల్సి ఉంటుంది? ఈ విషయాలను పండితులందరూ గ్రహించాలి, ఈ విషయాలను పండితులు చర్చించుకుని దాని విషయమే ఆలోచించాల్సి ఉంది. ఇది ఆలోచించదగ్గ విషయం, ఇదంతా ఎవడో పుస్తకంలో రాసి పెడితే మళ్ళీ మేము వల్లించేస్తామంటే కుదరదు. ఇది ఆనందగిరి రాశాడా లేకపోతే పరిమళకారుడు రాశాడా? మొన్న ఒక ఆయన ఒక పూర్వపక్షం చెప్పాడు ఈ వాక్య విచార సభలో. నేనున్నా నీ పూర్వపక్షం బాగుండేదన్నా, ఓతప్రోత శబ్దానికి ఓతప్రోత అక్షర బ్రాహ్మణంగా దానికి ఉత్కర్ష అంటే గొప్పది అనే అర్థం చెప్పి పూర్వపక్షం చెప్పాను. అంటే నేనున్నా ఓతప్రోత శబ్దానికి ఉత్కర్ష అనే అర్థం లేదండి, ఎక్కడ లేదు అలాంటి అర్థం. ఓతప్రోత శబ్దానికి ఆధారాధేయ భావము అని అర్థం చెప్పి ఇంకో పూర్వపక్షం చెప్పారు. లేకపోతే ఓతప్రోత శబ్దానికి ఆధారాధేయ భావం అర్థం కూడా లేదు. అంటే మరి ఏ అర్థం ఉంది? ఏ అర్థం ఉందో మీకు తెలుసు? ఓతప్రోత శబ్దానికి చాలా విలక్షణమైన అర్థము, ఏ అర్థం ఉందో నేను తర్వాత చెప్తాను. మీ రెండు అర్థాలు అయితే లేవు కాబట్టి మీకు ఇంతవరకు చెప్పిన పూర్వపక్షాలకి బేసిస్ లేదని నేను అన్నాను. అంటే ఆయన ఉన్నారు పరిమళకారుడు అలా రాశాడు అన్నా, పరిమళము ఒక వ్యాఖ్యానం అంటే భామతి వ్యాఖ్యానం, సూత్ర భాష్యానికి భామతి, భామతికి వ్యాఖ్యానం కల్పతరువు, కల్పతరువుకి వ్యాఖ్యానం పరిమళం. అంటే భాష్యకారులు చెప్పిన దాని మీద భామతి గారు ఏదో చెప్తాడు, ఆయన చెప్పిన దాని మీద కల్పతరు గారు ఏదో చెప్తాడు, దాని మీద పరిమళ గారు మరో ఆయన పరిమళంలో ఉన్న మాటలు తీసుకొచ్చి చెప్తారు. అబ్బా ఎన్ని పుస్తకాలు చదివారు అనే విషయం స్పష్టం అవుతుంది, దానిపై సందేహం లేదు. నాకు ఆశ్చర్యం వేసింది, నాకు ఇంకా రెండు తీరలేదు, పరిమళ గారు ఇలా సందర్భం లేని పూర్వపక్షాలని రాసిపెట్టాడు అక్కడ, అలా అలా కూడా వస్తారా వ్యాఖ్యానాలు, ఇంత విదూరంగా ఉందే అనిపించింది.
కాబట్టి నహి నహి రక్షన్ దుర్గుడి కర్మే లేదో మనం చదవబోట లేదు. మనం ఉంటే తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం సంగ్రహంగా చేసుకున్నాము. నేను డైగ్రెస్ అయ్యాను, మళ్ళీ వెనక్కి వచ్చినట్లయితే చూడండి, అలా ఎవరికి అర్థజ్ఞానం కలగట్లేదండి. పూర్వపూర్వ వర్ణజనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణం వల్ల నాకు శబ్ద జ్ఞానం కలిగింది అని ఎవరో అనుకోవట్లేదు. ఈ ప్రపంచంలో శబ్దాన్ని వింటున్నాడు, తక్కువని జ్ఞానం కలిగింది. ఇవో తక్కువని కలిగిందంటే అది స్ఫోట అప్రత్యక్షత్వా సంస్కారా. నేను ఒక మనిషి 50 ఏళ్ళు 60 ఏళ్ళు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు, మంచి ముందు చాలా కష్టపడి అధ్యయనం చేస్తాడు, అలా పూచీగా వ్రతం కింద అధ్యయనం చేస్తాడు. కానీ ఆ పండితుడు అక్కడ నిలబడి ఉంటాడు, ఆయన చూస్తే నాకు దుఃఖం అనిపిస్తుంది. ఎందుకని ఎలా ఆలోచన ఏది ఆలోచించాలో ఆయనకి తెలుసు, కానీ ఎలా ఆలోచించాలో తెలియదు. వాట్ టు థింక్ హీ నోస్, హౌ టు థింక్ హీ డజంట్ నో. ఎందుకంటే ఆయన స్వతంత్రపు ఆలోచన ఏమీ చేయను, స్వతంత్రంగా ఆలోచించడం తప్పని కూడా అభిప్రాయంగా ఉంటుంది. స్వతంత్రపు ఆలోచన చేయను, ఏది ఆలోచించినా ఇక్కడ శంకరుడు చెప్పాడు, అక్కడ కృష్ణుడు చెప్పాడు, అక్కడ ఆంధ్రదేశం చెప్పాడు, ఇక్కడ వీడు చెప్పాడు, అక్కడ వాడు చెప్పాడు అనే తప్ప స్వతంత్రమైన ఆలోచన అసలు ఉండదు. మీరు స్వతంత్రంగా ఆలోచించండి అంటే ఏమిటి, ఇలాంటి తప్పు మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకుంటాను కూడా. ఇప్పుడు వివేకానంద స్వామి వీళ్ళందరూ ఉండాలనుకోండి, వీళ్ళ ప్రత్యేకమైన విషయాలు వాళ్ళు శాస్త్రం చదివారు కొంత గొప్ప, వీళ్ళందరూ చదవకపోయి ఉండొచ్చు, కానీ ఆ చదివిన అది ఏ కొంచెమైనా జీవితంలో అనుభవానికి పెట్టేసి దానికి అనుభవము అనే రాత్రి మీద దాన్ని బాగా పదులు పెట్టేసి ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏది చెప్పినా స్వతంత్రంగా చెప్పారు, ఏది చెప్పినా స్వతంత్రంగానే చెప్పారు. 10 పుస్తకాలు ఉంటే 10 పుస్తకాలు స్వతంత్రంగా చెప్పినవే తప్ప కాపీ కొట్టి చెప్పింది ఏది. సోమనీరు వస్తుంది, ఈ వేదాంత సభలకు సోమనీరు వస్తుంది. ఆ సామనీయంలో ప్రతి పండితుడికి ఓ ఆర్టికల్ ఉంది, ఆ దాంట్లో స్వతంత్రము అన్నదగ్గ వాక్యం కానీ మాట కానీ ఒక్కటి కూడా ఉంది. అంతా రిఫరెన్స్లే, అంత తేడా ఉంటుంది సార్. ఫస్ట్ ఏమంటే పూర్వపూర్వ వర్ణజనిత సంస్కారములతో కూడిన అంతిమ వర్ణము అనేది అసలు ఎక్కడైనా ఉందా అలాంటిది? అలాంటిది ఎవరి దగ్గర ఎవరికైనా అటువంటి అనుభవం ఉందేమో చెప్పండి, అటువంటిది లేదు. ఎందుకో తెలుసిన, పూర్వపూర్వ వర్ణజనిత సంస్కారములు వీడికి ముందు తెలియాలి, ఇది సంస్కారం, ఇది సంస్కారం, ఇది సంస్కారం. ఆ సంస్కారాలతో ఈ ఆఖరి వర్ణాన్ని ఉంచాలి. అసలు ఆ సంస్కారాలు ఎక్కడున్నాయి? అవి ప్రత్యక్షం కావుగా, అనుభవానికి వచ్చి కావుగా. రా అన్నాను, శ్రీరామ అన్నాను నేను. శ్రీరామలో శ్రీ సంస్కారము రా సంస్కారము మీ అనుభవంలో వెతుక్కోండి, ఎక్కడైనా ఉన్నాయని చెప్పండి. ఇవి ఎక్కడుంది? రా అనే సంస్కారం ఉందని మీకు మీకు అర్థజ్ఞానం కలిగిందా? శ్రీరామ అనగానే అర్థజ్ఞానం కలిగింది. ఆ అర్థజ్ఞానం కలగడానికి దారితీసినటువంటి మీ బుద్ధిని మీరు వెతికి దాంట్లో రా అనే సంస్కారం ఉందేమో నన్ను చెప్పండి. మీకు కనపడిందేమో ఎక్కడ శ్రీ అనే సంస్కారం కనపడిందేమో చెప్పండి. ఎందుకండి అలాంటి సంస్కారాలు మేము ఎరగం, అటువంటి సంస్కారాలు ఏమన్నా మాకు ఎప్పుడూ కనపడాల. మాకు ట్రక్ మన అర్థజ్ఞానం కలిగిందంటే దాని పేరే స్ఫోట. కార్య ప్రత్యాయితై సంస్కారై సహిత అంత్యో వర్ణ అర్థం ప్రత్యాయయిష్యతి. చూడండి, పూర్వపూర్వ వర్ణజనిత సంస్కారములు మీకు ప్రత్యక్షము కాకున్నా ఆ సంస్కారాలు ఉన్నాయి. ఎలా చెప్పగలరు ప్రత్యక్షం కాకుండా ఉన్నాయని ఎలా చెప్తారు? ఒకవేళ శ్రీ సంస్కారము రా సంస్కారము లేకుంటే కేవలం మవర్ణము మీకు శ్రీరామ జ్ఞానాన్ని కలిగించేదా? కలిగించరు. కేవలం మవర్ణమునకు అంతటి జ్ఞానమును కలిగించే సామర్థ్యం ఉందా? లేదు. కానీ జ్ఞానం కలుగుతాం, జ్ఞానం కలిగింది, జ్ఞానం కలిగింది అన్నది అది అనుభవం.
అంట్లో క్వశ్చన్ లేదు. జ్ఞానం కలిగిందంటే ఈ జ్ఞానాన్ని ఆ మా ఒక్కటి కలిగించిందని మీరు చెప్పగలరా? చెప్పలేదు. మాకి శ్రీను రా తోడవ్వాలి, శ్రీ రా తోడవ్వాలి. తోడవ్వాలంటే ఇవేమీ లేవుగా. శ్రీ అనగానే పోయింది, రా అనగానే పోయింది. ఏం తోడవుతాయి? వర్ణాలు పోయినా వాటి సంస్కారాలు ఉన్నాయి. మాకు సంస్కారాలు ఏం ప్రత్యక్షంగా కనపడలేదు కదా, మీకు కనపడకపోయినా ఉన్నాయి. అదేమిటి కనపడకపోయినా ఉన్నాయని ఎలా చెప్తారు? అవి లేకపోతే మా వల్ల మీకు జ్ఞానం కలిగేది కాదు. జ్ఞానం కలుగుతుంది కదా. కార్య ప్రత్యాయితై సంస్కారై, కార్యము అంటే శబ్దము యొక్క అర్థజ్ఞానం. ఆ అర్థజ్ఞానం కలిగింది మీకు. కలిగింది అంటే అంతిమ వర్ణం ఒక్కదాని చేత అర్థజ్ఞానం కలగదు కాబట్టి, అంతిమ వర్ణానికి పూర్వవర్ణములు తోడవ్వాలి కాబట్టి, పూర్వవర్ణములు పుట్టి నశించినాయి కనుక తోడు కాలేవు కాబట్టి, పూర్వవర్ణముల యొక్క సంస్కారములు తోడవ్వాలి కాబట్టి అవి తోడు అయ్యి ఉంటాయి కనపడకపోయినా సరే అని అర్థం చేస్తారు. అన్నీ కనపడాలని ఊళ్ళో ఏమైనా ఉందా? శ్రీ రా సంస్కారాలు తోడై అంతిమ వర్ణము, అంతిమ వర్ణానికి తోడై అర్థజ్ఞానాన్ని కలిగిస్తాయి. మొత్తానికి వర్ణ సంస్కారములైనా అనేవండి, వర్ణముతో కలిసి అర్థజ్ఞానం కలిగిస్తాయి కనుక శబ్దస్వరూపం ఏమి అంటే వర్ణములే అని అంటారేమో. నా అది అంగీకారం కాదు. ఎందుకంటే పూర్వపక్షాన్ని బలం చేస్తున్నారు. ఎందుకో తెలుసిన సంస్కార కార్యస్యాపి స్మరణస్య క్రమవర్తిత్వాత్. అది తర్వాత సంస్కారములతో సంస్కార కార్యస్యాపి స్మరణస్య క్రమవర్తిత్వాత్. కార్యం అర్థమీ తస్యాం జాతాయాం సంస్కార ప్రత్యయ అస్మిన్ జాతీయ సేతు పరస్పరాశ్రయణ దోషమితి. నా పదార్థస్మరణస్యాపి పరజ్ఞానానంతరభావిత్వాత్ తేన సంస్కారసహిత అంత్యవర్ణాత్మకపదస్య జ్ఞానం నయుక్తం ఇత్యక్షరార్థః అపిశబ్దః పరస్పరాశ్రయద్యోతనార్థః ఏతేన భావనా సంస్కారపక్షో నిరస్థ తస్య వర్ణస్మృతిమాత్రహేతుత్వేన అర్థధీ హేతుత్వాయోగా నచ అంత్యవర్ణ సాహిత్యాత్ అర్థధీ హేతుత్వం కేవల సంస్కారస్య వర్ణస్మృతి హేతుత్వమిటి వాచ్యం. అర్థధీ పూర్వకాలే భావనయా జ్ఞానాభావేన అర్థధీ హేతుత్వాయోగా నచ వర్ణస్మరణైన అనువికాస అంత్యవర్ణసహిత అర్థధీ హేతుమిటి వాచ్యం. తత్కార్యస్య క్రమికస్య వర్ణస్మరణస్యాపి అంత్యవర్ణానుభవానంతరభావ్యేన తేన అనుమిత భావనానాం అంత్యవర్ణ సాహిత్యాభావానికి భావ. మనకి పైన కొంచెం ఇబ్బంది వస్తే వ్యాఖ్యానంలో ఉంటే అది మరింత కష్టాన్ని చేసి పెడతాం. ఇంకేం హెల్ప్ చేయదు. సంస్కార కార్యస్యాపి తస్మాత్ ఒక సంస్కార కార్యస్యాపి స్మరణస్య క్రమవర్తి. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు పూర్వపూర్వవర్ణ జనిత సంస్కార విశిష్ట అంతిమ వర్ణము అర్థజ్ఞానమును కలిగిస్తుంది అని మీరు అంటారు కదా. అంటే మరి పూర్వపూర్వవర్ణ జనిత సంస్కారములను స్మృతిలోకి తెచ్చుకుని, స్మరణకు తెచ్చుకుని, స్మరణ రావాలి కదా. అది పూర్వపూర్వ అంటే ఇంక ఇప్పుడు ఇప్పుడు లేవు. పూర్వం నుంచి, పూర్వం అంటే గడచిన కాలం నుంచి వస్తుందంటే దాన్ని స్మృతి అంటారు. ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అనుకోండి బుద్ధిలోకి, దాన్ని ఏమంటారు? స్మృతి అంటారు. పూర్వపూర్వ వర్ణాలు పుట్టే నశించేవి, కానీ నశించుకునే అవి ఒక సంస్కారాన్ని ముద్ర వేసి నశించేవి. కాబట్టి అవి నశించే పోనివంటి సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలు ఎప్పుడు ఉన్నాయి? ఈ క్షణంలో ఉన్నాయా? ఈ క్షణంలో లేవుగా. పూర్వక్షణముల యొక్క సంస్కారం, గతకాలీన సంస్కారం. గత అంటే నిన్నటివి మొన్నటివి కాదు, ఇప్పుడు ఈ క్షణానికి ముందు ఉన్నాయి. గతకాలీన సంస్కారములు ఈ కాలంలో ఈ క్షణంలో వచ్చేవి అంటే అవి స్మృతి. ఏమంటే ఎప్పుడు కూడా స్మృతి దేని నుంచి పుట్టిందో తెలిసిన సంస్కారం నుంచి పుట్టింది. సంస్కారం ఏదైతే స్మృతి పుట్టింది,
గుర్తొచ్చిందంటే ఏది గుర్తొచ్చిందో దాని సంస్కారం బుద్ధిలోకి ఉండాలి. లేకపోతే గుర్తొస్తుందండి, సంస్కారం లేకుండా గుర్తొస్తుందా? రాదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సంస్కారము కారణం, స్మృతి కార్యము. ఏమంటే కాబట్టి శ్రీ అనే వర్ణము యొక్క స్మృతి రావాలి, దాన్ని మాకి కలుపుకోవాలి. రా అనే వర్ణము యొక్క స్మృతి రావాలి, దాన్ని మాకి కలుపుకోవాలి. మా అక్కర్ల, మా వర్తమాన కాలంలో ఉంది కనుక మా అక్కర్ల. శ్రీ సంస్కార స్మృతి, రా సంస్కార స్మృతి, మా మాతో కలిపి, మా ఇప్పుడు ఉంది, మా సంస్కారం అనకూడదు, మాతో కలిపి అర్థాన్ని కలిపిస్తాయి అని మీరు చెప్పాలి. మీరు చెప్తే దీని మీద అబ్జెక్షన్ పెడతాను. ఏమిటంటే అబ్జెక్షను, ఇప్పుడు మొన్న జరిగిన ఒక ఘటన, నిన్న జరిగిన ఘటన, రెండు ఘటనలు ఉన్నాయి. ఈవేళ మీకు గుర్తొచ్చింది, ఆ రెండు ఘటనలు గుర్తొచ్చాయి. ఆ రెండు ఘటనలలో మొన్న జరిగింది ముందు గుర్తుకొచ్చి, నిన్న జరిగింది తర్వాత గుర్తుకొచ్చి అలా గుర్తుకొస్తుందా, లేకపోతే తలకిందులుగా కూడా గుర్తుకు రావచ్చా, ఎలా అయినా గుర్తుకు రావచ్చు. కాబట్టి సంస్కారములు స్మృతికి వస్తాయే తప్ప ఆ సంస్కారములలో ఉండే క్రమం కూడా స్మృతికి వచ్చిందని ఎలా చెప్తాం? కాబట్టి రా శ్రీమా అయింది అనుకోవాలి, అప్పుడు అప్రజ్ఞానం కలగడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి వాక్యం, సంస్కార కార్యస్యాపి స్మరణస్య క్రమవర్తిత్వ. నీకు సంస్కారముల సంస్కారాలతో పనవుదండి, సంస్కారాలు స్మృతి రూపాన్ని పొందినప్పుడే పనవుతుంది. సంస్కారాల వల్ల ఏ పని అవ్వదు, అవి స్మృతిలో పడాలి. ఈ అన్కాన్షియస్ అనేది ఒకటి పెట్టి అన్కాన్షియస్, నేను డైజెస్ట్ అని చెప్తున్నాను, అన్కాన్షియస్ అని ఒకటి ఇదో పిచ్చి లోకంలో ఉంది పిచ్చి. ఏమండి నాకు మనస్సు బాగోలేదండి అన్నారనుకోండి, ఎందుకు మనస్సు బాగోలేదు అంటే ఏముందండి, ఏదో నేనేమో మా నాన్నగారికి కొంత సేవ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఆయన కోఆపరేట్ చేయట్లేదు. ఏదో ఉంటుందిగా మనసు బాగోలేకపోవడానికి అంటే దానికి వీడు వెంటనే ఏమంటాడో తెలుసిన, సమస్య ఏమిటంటే చిన్నప్పుడు మీ నాన్న అన్కాన్షియస్లో కొంత హాస్టైల్గా ప్రవేశించి ఉన్నాడు. అంటే చిన్నప్పుడు వీడు ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళకపోతే ఏదో ఒట్టుగా వేసి ఉంటాడు వాళ్ళ నాన్న, అది వీడి కాన్షియస్లో ప్రవేశించి అప్పుడు కాన్షియస్, అది అన్కాన్షియస్లో పెట్టిపోయింది. అన్కాన్షియస్లో ఉంది, ఉండి ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వీడికి ఒక కొడుకు పుట్టాక ఆ అన్కాన్షియస్లో వచ్చి వీడికి వీడి నాన్నకి ఆ చిన్నప్పుడు వచ్చినటువంటి వైభవస్యం ఇబ్బంది, అది ఇప్పుడు నీకు మీ నాన్నకి ఉన్న దెబ్బలాట, అది అన్కాన్షియస్ ఇప్పుడు బయటకు వస్తుంది అన్నది. వీడికి ఏదో కొత్త సత్యాన్ని ఆవిష్కరించుకున్నట్టుగా ఓలాగా నేను నాకు ఆయనకి ఉన్న ఈ మనస్పర్ధ అంత లోతైందంటే ఎరగడం మాపోవాడు, ఏదో పైపై ఏదో 100 రూపాయల దగ్గర 1000 రూపాయల దగ్గర ఏదో స్పర్ధ పడుతున్నామని అనుకుంటున్నాడు తప్ప దీనికి నా మూడో ఏటనాడు ఏదో ఆయన అన్కాన్షియస్ నుంచి ఇదంతా వస్తుంది. ఇదంతా కూడా చాలా కన్ఫ్యూషన్, అన్కాన్షియస్ ఉంటే ఉండొచ్చు కాక. దీని మీద ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, ఈ అన్కాన్షియస్ మీద బోల్డ్ చర్చ ఉంది, ఫ్రాయిడ్ మొదలైన ఫిలాసఫర్స్ అందరూ ఉన్నారు దాంట్లో అన్కాన్షియస్ మీద. ఫ్రాయిడ్ శిష్యుడు పెద్ద బోలది. దీని మీద ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే ఇతను ఆధునికుడే, ఫ్రాయిడ్ యూంగ్ తర్వాత పడే, అది అన్కాన్షియస్ అన్కాన్షియస్గా ఉండిపోతే ఇంకా సమస్య ఉందండి, అది సమస్య కాదుగా, అన్కాన్షియస్ కాస్త కాన్షియస్ అయినప్పుడే కదా కష్టం. కాబట్టి కష్టం కాన్షియస్లోనే ఉంది తప్ప ఇంకేదో అన్కాన్షియస్లో. యూ డీల్ విత్ దిస్ కాన్షియస్, వై డూ యూ వర్రీ అబౌట్ అన్కాన్షియస్? నో నో, నీ అన్కాన్షియస్లో చాలా ముద్దు ఉన్నది, ఉండని అన్కాన్షియస్లో ఉన్న ముద్ద చిన్నదా పెద్దదా, వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ఆల్రెడీ అన్కాన్షియస్ అండ్ వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ అన్కాన్షియస్ ఓన్లీ, అండ్ యూ నీడ్ నాట్ డీల్ విత్ అన్కాన్షియస్, యూ హ్యావ్ టు డీల్ విత్ ది కాన్షియస్. అది ఇదో విచారం, ఇది ఈ ఫిలాసఫర్ అన్నాడు. ఇది నేను గమనించిన తర్వాత
ఇంకా అన్కాన్షియస్ నేను డ్రాప్ చేసేసాను చెప్పి మనకు మై సైడ్ ఇంకా నా కొలీగ్స్ ఉండి అక్కడక్కడ పాఠాలు చెప్పిన వాళ్ళు ఇంకా దాంతో కుస్తీ పడుతూనే ఉన్నారు, నేనైతే డ్రాప్ చేసేసాను. అంటే నా కొలీగ్స్ అంటే వేదాంతం పాఠం చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో, ఫ్లారిడాలో ఒక ఆవిడ పాఠం చెప్తుంది, శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంకొక ఆవిడ పాఠం చెప్తుంది, లాస్ ఏంజలస్లో ఒక ఆయన చెప్తున్నాడు, నేనేమో సేలం స్కూల్లో చెప్తున్నాను, ఈ సికింద్రాబాద్లో చెప్తున్నాను, బొంబాయిలో చెప్పే ఆయన ఒక ఆయన ఉన్నారు, మద్రాసులో చెప్పే ఆయన ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరూ సమకాలీనులు. వీళ్ళలో కొంతమంది అన్కాన్షియస్ని రాపాడిస్తూ ఉంటారు. నేనైతే మానేశాను, నేను ట్రై చేశాను, ట్రై చేసి నాకే నచ్చలేదు. ఈ ఫిలాసఫర్ చెప్పిన ఈ సందేశం నాకు నచ్చింది మనస్సు. వద్దు అన్కాన్షియస్ ఉంటుంది, కాన్షియస్ ఉంటుంది. ఈయన అబ్జెక్షన్ రేజ్ చేశాడు. అన్కాన్షియస్లో ఉన్నాయి ఈ సంస్కారాలంటే, అన్కాన్షియస్లో ఉన్నాయి అన్కాన్షియస్సే ఇవి సంస్కారాలంటే. ఫలానా సంస్కారం వీడి ఎందు గలదు అని మీకు ఎలా తెలుస్తుంది? స్మృతి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఒక అతను అన్నాడు, ఏదో అన్నాడు, ఏదో ఒక ఈ హాలీవుడ్ స్టార్ గురించి అన్నాడు, ఏదో నికోల్ కిడ్మన్ అని ఒక స్టార్ ఒక ఆమె, చాలా విచారమైన స్టార్, ఆవిడ గురించి ఒక మాట అన్నాడు, నికోల్ కిడ్మన్ అని ఏదో అన్నాడు. అంటే వీళ్ళు విద్యార్థులు, స్వామీజీ మీకు అదే ఎలా తెలుసును అన్నాడు. ఎలా తెలుసునంటే ఏమో నాకు తెలియదు ఎలా తెలుసును అన్నాడు ఆయన. అది కూడా అది యాక్సెప్టబుల్ కాదు. అంటే అంతకుముందు ఆ నికోల్ కిడ్మన్ అనే ఆయన కలవడమో, లేకపోతే ఆవిడ బొమ్మను చూడడమో, ఆవిడ సినిమా చూడడమో, లేదా ఆవిడ ఇంటికి రావడమో, ఏదో అయ్యి సంథింగ్ వస్తే హ్యాపీ. అది అన్కాన్షియస్లో పడుతుంది, అది బయటకు వచ్చింది. కాబట్టి అన్కాన్షియస్లో ఏమో నాకు తెలియదంటే ముందు పడి ఉంటుంది. ఎనీవే వాట్ ఎవర్, దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. వామిట్ చేసినప్పుడు ఏమొస్తాయి? ఎంగినవేవో అవే వస్తాయి. టొమాటో ముక్కలు వచ్చాయంటే అర్థం ఏంటి? కొద్దిసేపు టొమాటో ముక్కలు తెల్లాలి అర్థం. యాపిల్ ముక్కలు వచ్చాయంటే యాపిల్ తెల్లండి, శనగ ముక్కలు వచ్చాయంటే శనగ తిన్నాను. ఆ రకంగా ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, పూర్వపూర్వ వర్ణముల యొక్క సంస్కారము స్మృతికి వస్తే పనవదు, వాటి క్రమం కూడా స్మృతికి రావాలి. క్రమం అనేది ఏది లేదు. క్రమం వర్ణాలకి క్రమం ఉంది కానీ సంస్కారాలకి క్రమం ఉండదు. సంస్కారాలు అలా పడుంటాయి కాన్షియస్లో, దాంట్లో ఏది ఎప్పుడు వస్తుందో అది అప్పుడు వస్తుంది. ఇది ముందు అది వెనక అనే క్రమం ఏం లేదు. క్రమం లేకపోతే వర్ణముల వల్ల మీకు శబ్దజ్ఞ అర్థజ్ఞానం కలిగిందని ఎలా చెప్తారు? క్రమం ఉండాలి కదా, ఇది క్రమం. కాబట్టి వర్ణముల వల్ల శబ్దజ్ఞానం కలుగుతుంది అనే మాట వసదు. వెరాజ్ శ్రీరామ అనగానే ట్యాక్మను ఒక్కసారిగా ఎక్స్ప్లోషన్ అయినట్టుగా అర్థజ్ఞానం కలుగుతుంది. ఆ ఎక్స్ప్లోషన్కే స్ఫోట అని పేరు. కాబట్టి స్ఫోటయే శబ్దము యొక్క ఆత్మ. తస్మాత్ స్ఫోట ఏవ శబ్ద. కాబట్టి శబ్దము అంటే స్ఫోటయే. ఇదంత పూర్వపక్షమే, విఆర్ స్టిల్ ఇన్ పూర్వపక్ష. సచ ఏకైకవర్ణ ప్రత్యయాహిత సంస్కార బీజే అంచవర్ణ ప్రత్యయ జనిత పరిపాకే ప్రత్యయిని ఏక ప్రత్యయ విషయతయా జటితి ప్రత్యవభాసతే. స్ఫోటవాద సిద్ధాంతాన్ని చెప్పాడు. స్ఫోటవాద సిద్ధాంతాన్ని చెప్తూనే దాంట్లో ఎన్నో లొసుగులకు అవకాశం ఉందో అన్నీ పెట్టి మరీ చెప్పారు. ఈ స్ఫోటవాదం ఇలాగే ఉంటుంది. ఓకే, వర్ణాలను మీరు కొట్టి పారేశారు కదా, వర్ణాలను కొట్టి పారేశారు. ఇప్పుడు శబ్దజ్ఞానం అర్థజ్ఞానం మీకు ఎలా కలుగుతుంది? స్ఫోట వల్ల కలుగుతుంది. ఒక స్ఫోట, ఈ స్ఫోట ఇప్పుడు శ్రీరామ అర్థజ్ఞానం కలిగిందా? కలిగింది. వర్ణాల వల్ల కలగలేదు కదా, మరి దేని వల్ల కలిగింది? స్ఫోట వల్ల కలిగింది. ఈ స్ఫోట ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది? శ్రీ అన్నప్పుడు పుట్టిందా ఈ స్ఫోట?
శ్రీలకు పుట్ల చేయదండి, జాగలగా ఉంటుంది. శ్రీరామజ్ఞానం కలగాలి. శ్రీ అనగానే కలిగిందా జ్ఞానం? కలగలేదు. శ్రీరా ఇప్పుడు కలిగిందా? కలగలేదు. శ్రీరామ కలిగింది. అంటే మా నెత్తి మీద పుట్టిందనమాట. కాబట్టి స్ఫోట ఎక్కడ పుట్టింది? మా నెత్తి మీద పుట్టింది. వర్ణాలు కాదు స్ఫోటంతోనే మళ్ళీ మా అని వర్ణం పెట్టేవేమిటి? చూడండి, నాకు అప్పుడే ఒక పెద్ద ఉసుకొచ్చి వర్ణాలు కాదనేసి మళ్ళీ బాగా పట్టుకొచ్చాడు. ఓకే, మా నెత్తి మీద మీకు అర్థజ్ఞానం కలిగింది కదా స్ఫోటం వల్ల. మా ఇప్పుడు కలిగిందా? ఎందుకు కలగలేదు అంటే అలా కదయా, పూర్వవర్ణములు కలిసినప్పుడే వారి నెత్తి మీద స్ఫోట జ్ఞానం కలుగుతుంది. ఎవి పూర్వవర్ణాలు అలా పుట్టి నశించాయి కదా, ఎక్కడున్నాయి పూర్వవర్ణాలు? లేవుగా. అంటే పూర్వవర్ణాలు పుట్టి నశించిన మాట వాస్తవమే, కానీ వాటి యొక్క సంస్కారములతో కూడిన అంతిమ వర్ణం నెత్తి మీద స్ఫోట అని మొత్తం మీద మళ్ళీ అదే చెప్పినట్టుగానే చెప్పాడు. కానీ మీరు ఇదంతా నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను. ప్రస్తుతానికి మనం స్ఫోటవాదాన్ని అనుగ్రహిద్దాం. ఎలా అనుగ్రహిద్దామంటే ఇప్పుడు చూడండి, సహా అంటే ఆ అర్థజ్ఞానమును కలిగించే శబ్దము. అది ఎక్కడ వస్తుంది? ఏకైక వర్ణ ప్రత్యయ ఆహిత సంస్కార బీజే అంచవర్ణ ప్రత్యయ జనిత పరిపాకే ప్రత్యయిని. ప్రత్యయము అంటే జ్ఞానం. ఏమండి, శ్రీరాముడు, శ్రీరాముడు రామరాజ్యాన్ని స్థాపించిన ఆయన శ్రీరాముడు, అదే అర్థం, అదే అర్థం. ఈ అర్థము కలిగింది, అర్థజ్ఞానం కలిగింది. అర్థజ్ఞానం ప్రతి వాడికి కలుగుతుంది. ఆ అర్థజ్ఞానం ఎలా కలిగిందో తెలుసిన, మా అనే వర్ణం నుంచి కలిగింది అండవు, మా వర్ణ జ్ఞానం నుంచి కలిగింది. మా వినగానే మీకు జ్ఞానం కలుగుతుంది. ఏమండి అంటే మా వర్ణ జ్ఞానము నుండి కలిగింది. అంటే మా అనగానే కలిగింది, అబ్బాబే మా అనగానే కలగదు. పూర్వపూర్వ వర్ణముల చేత ఆహితమైన సంస్కారములు ఏవి కలవో ఆ సంస్కారముల నుంచి కలిగే జ్ఞానమే. జ్ఞానములు ఏవి సంస్కారాలని జ్ఞానాల్లోకి మారుస్తాడు. జ్ఞానములు ఏవి కలవో ఆ జ్ఞానములన్నీ తన గర్భమునందు ఉంచుకున్న క్రమంతో సహా తన గర్భమునందు పెట్టుకున్న మా జ్ఞానము నుండి పుట్టింది. అది కూడా ఒక పరిపాకం అయ్యి పుట్టింది. ఒక కెమికల్ అయినా కెమికల్ ప్రాసెస్ లాగా అయిపోయి లోపల అప్పుడు టక్ మని పుట్టింది. కాబట్టి అక్కడ పెద్ద ప్రాసెస్ అయిపోతుంది మీకు తెలియకుండానే. పరిపాకం అంటే, పరిపాకం అంటే మెచ్యూరిటీ, విచ్ ఇట్ ఈస్ గెటింగ్ మెచ్యూర్డ్. సో మా అనే జ్ఞానము, మా వర్ణము వల్ల కలిగిన జ్ఞానము, పూర్వవర్ణముల చేత కలిగిన జ్ఞానములను తన గర్భంలో పెట్టుకుని మెచ్యూర్ అయిపోయి పరిపాకాన్ని చెంది టక్ అని జ్ఞానం కలిగింది. అది స్ఫోట. తెలిసిందండి. ఇప్పుడు ఆ వాక్యం చూడండి ఒక్కసారి. సచ ఏకైక వర్ణ ప్రత్యయాహిత సంస్కార బీజే, అనగా ఒక్కొక్క వర్ణము యొక్క జ్ఞానము చేత కలిగించబడిన సంస్కారములను తన గర్భమునందు కలిగి ఉన్న అంత్యవర్ణ ప్రత్యయ జనిత పరిపాకే, ఆఖరి వర్ణము యొక్క జ్ఞానము నుండి పుట్టిన పరిపాకము గల ప్రత్యయిని, జ్ఞానమునందు ఏకప్రత్యయ విషయతయా, ఒకే ప్రత్యయమునకు విషయముగా, ఒకే జ్ఞానమునకు విషయముగా, ఝటితి ఒక్కసారిగా ప్రత్యవభాసతే అర్థజ్ఞానము కలుగుతున్నది. దీంట్లో ఇంకో బలమైన ఆర్గ్యుమెంట్ ఉంది స్ఫోటవాదం. ఏమిటంటే, వర్ణములే శబ్దము అని మీరు అంటే మీకు అర్థజ్ఞానం దేని నుంచి కలిగింది? వర్ణముల నుండి కలిగింది అని మీరంటే దాంట్లో సమస్య వస్తుందో తెలిసిన,
శ్రీరామ అనే వర్ణములు మూడు, కానీ జ్ఞానం ఒక్కటే. వర్ణముల నుండే జ్ఞానం పుడితే వర్ణముల యందుండే అనేకత్వము జ్ఞానమునందు కూడా ఉండాలి. అనేక వర్ణములు కదా అవి. అనేక వర్ణములై ఉండగా వర్ణముల నుండే జ్ఞానం పుట్టిందంటే అనేక జ్ఞానములు పుట్టాలి. ఒక్క జ్ఞానం ఎలా పుడుతుంది? కాబట్టి ఒక్క జ్ఞానం పుట్టింది అంటే వర్ణములే శబ్దము అనడానికి వీలు లేదు. మరి మీ స్పాట్ ఏమిటి? మీ స్పాట్ ఏమిటి? మా స్పాట్ ఏమిటంటే అది అనేకము యొక్క కార్యం కాదు. అది అనేకములు కలిసి పుట్టేది కాదు. అది ఆ అనేకములన్నీ పరిపాకం చెందేసి ఒక్కటైపోయి పుట్టే జ్ఞానము. అర్థమైందండి? కాబట్టి జ్ఞానము ఒక్కటి. ఆ జ్ఞానమును కలిగించేటువంటి స్ఫోట కూడా ఏకరూపము, అనేక రూపం కాదు, ఏకరూపము, ఏకత్వ విశిష్టము. వర్ణములు అన్నట్లయితే అనేకత్వ విశిష్టములైనవి వర్ణములు. అనేకత్వము అనే ధర్మం వాటి ఎందు. ఇప్పుడు దేహము నేను అన్నారు, మేము వేదాంతంలో కూడా చెప్తూ ఉంటాం. నేను అన్నప్పుడు మీకు అనేక మొక్కలతో కూడిన ఒక ఎంటిటీగా మీకు అనుభవానికి వస్తుందా, లేక ఏకత్వ విశిష్టమైన ఎంటిటీగా అనుభవానికి వస్తుందా? ఏకత్వంగానే అనుభవానికి వస్తుంది. కాబట్టి నేను ఉన్నారు కదా, నేనులో ఎన్ని మొక్కలు ఉన్నాయంటే నేనులో మొక్కలే ఉన్నాయండి, నేను నేనే అంటాను. మరి మరి దేహంలో నాలుగు, రెండు చేతులు, రెండు కాళ్ళు, 30 అవయవాలు ఉన్నాయి కదా. నేను దేహమే నేను అనుకుంటాడు వాడు మళ్ళా, కానీ నేను 30 మొక్కలు అనుకుంటాడా? అనుకో. కాబట్టి దేహం నేను అనే జ్ఞానము ఏకత్వ విశిష్టం. ఏమండి, నేను అనే ఏకత్వ విశిష్టమైన జ్ఞానము కలగడానికి నేను అనే ధ్వని నుంచి ఆ జ్ఞానం కలిగింది, ఏకత్వ విశిష్టమైన ధ్వని. ఇప్పుడు శ్రీరామ తీసుకుని నేను ఎలా అయితే ఏకత్వ విశిష్టమో, శ్రీరామ అనగానే మీకు కలిగే జ్ఞానము ఏకత్వ విశిష్టముగా ఉన్నది. ఏకత్వ విశిష్టముగా ఉన్న జ్ఞానమును ఏకత్వ విశిష్టమైన స్ఫోట కలిగిస్తోందంటే బాగుంటుంది తప్ప, తమయందు తామే అనేకత్వమును సంతరించుకుని ఉన్న వర్ణములు కలిగించినవి అని ఎలా చెప్తాను? కాబట్టి వర్ణములు అనేకమే, కానీ వాటి నుండి పుట్టే స్ఫోట మటుకు ఏకం. ఆ స్ఫోట ఎప్పుడు పుడుతుంది? ఆఖరి వర్ణంలో పుడుతుంది. ఆఖరి వర్ణంలో దానంతటా అది పుట్టేది. పూర్వవర్ణముల యొక్క జ్ఞానములతో కలిసి ఒక పరిపాకము. ఎందుకంటే మీరు అనేకాన్ని ఒకటి చేయాలి, దాన్ని అనేకాన్ని ఒకటి చేయకపోతే మళ్ళీ అసలు సమస్య అలాగే మిగులుతుంది. కాబట్టి పూర్వపూర్వ వర్ణముల యొక్క సంస్కారముల నుండి వచ్చిన జ్ఞానాన్ని అంతిమ వర్ణ జ్ఞానముతో కలిపి ఒక పాకాన్ని నిర్వర్తించి, పాకమంటే మీరు కిచడీని ఒకటి తయారు చేయాలి. ఇప్పుడు పొంగల్ ఉంటుంది, పొంగల్ ఒకటా అనేకమా? ఒకటే పొంగల్, ఒకటే అనేకము కాదు. మీరు మంట పెట్టకముందు అనేకం, ఇది టమాటా ముక్కలు, ఇది ఏవో ఇవ్వకలు, ఇది పొంగు, ఇది బియ్యం, ఇలాగ అనేకం. దాన్ని గిన్నెలో వేసేసి కింద మంట పెట్టేసి అరగంట తర్వాత కిందకి దింపితే అది ఏకం. ఆ రకంగా శ్రీరామ అంతా పాకమైపోయి, పరిపాకమైపోయి ఒక స్ఫోట పుట్టింది. ఆ స్ఫోటకి జ్ఞానము ఏకరూపంగా ఉంది. కాబట్టి స్ఫోట ఏకము, జ్ఞానము ఏకం. స్ఫోట పుట్టడానికి ముందు అనేకం ఉంది కాక, కానీ పరిపాకంలో ఏకత్వం వస్తుంది. మీరు వర్ణములే శబ్దము అని అన్నట్లయితే ఈ పరిపాకాన్ని మీరు స్కిప్ చేసుకున్నారు. వర్ణములు అనేకము, జ్ఞానము నందు అనేకత్వం ఉండట్లేదు, ఏకత్వం ఉంటుంది అని ఈ విధంగా స్ఫోటను నిలబెడతారు. చెప్పండి, శంకరులు వేదాంతులు కదా ఆయన, ఆయనకి వ్యాకరణం, మీమాంస ఇవన్నీ ఆయనకు తెలుసా తెలీదా అంటే, ఆయన దార్శనిక చక్రవర్తి అంట. చక్రవర్తి దగ్గర సామంతరాజులు అందరూ వంగి వంగి దండాలు పెట్టాల్సిందే. అలాగే శంకరుల దగ్గర వచ్చేవాడికి వైయాకరణులు, మీమాంసకులు, తార్కికులు అందరూ కూడా సలాం చేయాల్సిందే. చక్రవర్తి కదా.
అది అంత్యవర్ణ ప్రత్యయజనిత పరిపాకే ఆఖరి వర్ణము యొక్క జ్ఞానముతో కలిగిన అదే జ్ఞానము చే కలిగించబడిన పరిపాకము గల ప్రత్యయిని మనస్సునందు ప్రత్యయిని అంటే మనస్సు ఈ ప్రత్యయాలు ఏమంటే శ్రీ అనే వర్ణం యొక్క ప్రత్యయము రా అనే వర్ణం యొక్క ప్రత్యయము ఈ ప్రత్యయములను మా అనే వర్ణం యొక్క ప్రత్యయమునకు జత చేసి పరిపాకం చేసి ఇదంతా ఎక్కడ చేస్తారు మీరు మనస్సులో కాబట్టి ఈ ప్రత్యయములన్నిటికీ లోకస్ వీటన్నిటినీ కలిగి ఉన్నది మనస్సు అటువంటి ప్రత్యయని పక్కన మనస్సు అని రాసుకోండి నేను ఇందాక నుంచి దానికోసమే చూస్తున్నాను ప్రత్యయము ప్రత్యయని ఈ ప్రత్యయములన్నీ గల మనస్సునందు తెలిసిన మనస్సు ప్రత్యయని ప్రత్యయములన్నీ గల మనస్సునందు ఏకప్రత్యయ విషయతయా ఒకే ఒక జ్ఞానమునందు విషయముగా ఝటితి ప్రత్యవభాసతే హఠాత్తుగా ప్రకాశిస్తున్నది కాబట్టి ప్రాసెస్లో ఇవన్నీ ఉండు కానీ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లోషన్ అండ్ ఇట్ హ్యాపన్స్ ఆల్ అట్ వన్స్ అండ్ దెన్ ఆ జ్ఞానము అది ఒక్క జ్ఞానం జ్ఞానం కలిగింది శ్రీరాముడు ఫలానా వాడు అనే జ్ఞానం కలిగింది ఆ జ్ఞానంలో విషయంగా శ్రీరాముడు ఒక ఆయన ఉన్నాడు ఆ జ్ఞానం కూడా ఒకే ప్రత్యయంలో విషయంగా ఆ జ్ఞానం కలుగుతుంది వన్ కాగ్నిషన్ ఇట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ వన్ సింగిల్ కాగ్నిషన్ ఇట్ ఈస్ నాట్ ది అవుట్కమ్ ఆఫ్ మల్టిపుల్ కాగ్నిషన్స్ శ్రీ కాగ్నిషన్ రా కాగ్నిషన్ మా కాగ్నిషన్ ద సీక్వెన్స్ కాగ్నిషన్ మల్టిపుల్ కాగ్నిషన్స్ అన్నీ కలిపి శ్రీరాముడు అనే జ్ఞానం కలిగింది ఇజ్ ఇట్ లైక్ దాట్ నో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ దేర్ ఆర్ నో మల్టిపుల్ కాగ్నిషన్స్ దేర్ దేర్ ఇస్ ఎ సింగిల్ కాగ్నిషన్ కాగ్నిషన్ అంటే ప్రత్యక్షం చెవితో విని సింగిల్ ఆ సింగిల్ ఏమిటి మా నెత్తి మీద పుట్టింది ఆ సింగిల్ కాగ్నిషన్ శ్రీ రా కాగ్నిషన్స్ యొక్క స్మృతులతో కలుపుకుని పాకం అయి పుట్టింది అదే స్ఫోట దాని నుంచే మీకు జ్ఞానం కలుగుతుంది నచ అయం ఏక ప్రత్యయ వర్ణ విషయ స్మృతి మీరు పూర్వవర్ణముల యొక్క స్మృతులతో కూడిన అంతిమ వర్ణము యొక్క జ్ఞానము నుండి అర్థజ్ఞానం కలిగింది అని మీరు చెప్పినట్లయితే పూర్వవర్ణము యొక్క స్మృతులు అది 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 ఒకటి కాదు అది ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ కాంబినేషన్ పూర్వవర్ణ శ్రీ యొక్క స్మృతి వేరు రా యొక్క స్మృతి వేరు ప్రస్తుతం మా యొక్క జ్ఞానము వేరు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి తప్ప వీటన్నిటినీ ఏకీకరణము చేసేటువంటి ప్రక్రియ మీకు మిస్ అయిపోతుంది వర్ణములే శబ్దం అన్నప్పుడు ఎందుకంటే వర్ణములు విడివిడిగానే ఉంటాయి వాటి వల్ల వచ్చేటువంటి ప్రత్యయములు వాటి సంస్కారములు వాటి వల్ల వచ్చే స్మృతులు అన్నీ భిన్న భిన్నంగానే ఉంటాయి ఈ అనేకములైన ఈ కలగూర గంప నుంచి ఏక విషయ జ్ఞానము పుట్టుట అది సంభవము కాదు కనుక మనం స్ఫోటన అంగీకరించక తప్పదు వర్ణానాం అనేకత్వాదేక వర్ణానాం అనేకత్వాత్ ఏక ప్రత్యయ విషయత్వానుపత్తే వర్ణములే శబ్దము అని మీరు అన్నట్లయితే వర్ణములు అనేకము కనుక ఒకే జ్ఞానమునకు ఇవి హేతు అవుతున్నది ఈ అన్ని వర్ణములు కలిపి ఒకే జ్ఞానమును ఏకత్వ విశిష్టమైన కాగ్నిషన్ను కలిగిస్తున్నాయి అని చెప్పడం అసందర్భంగా అది యుక్తియుక్తంగా ఉండదు తస్య చ ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయమానత్వాత్ నిత్యత్వం తర్వాత ఈ స్ఫోట అది నిత్యం శబ్దనిత్యత్వం కావాలిగా వర్ణములు అనిత్యం కానీ స్ఫోట నిత్యం స్ఫోట నిత్యం మీకు ఎలా తెలుసు అలా తెలుసుకుంటాను ఇప్పుడు నేను మొదటిసారి శ్రీరామ అన్నాను మీకు జ్ఞానం కలిగిందా ఏమండి జ్ఞానం కలిగింది కదా మళ్ళీ ఓ పావుగంట పోయిన తర్వాత శ్రీరామ అన్నా అంటే మళ్ళీ జ్ఞానం కలిగింది ఇప్పుడు
ఇంకో జ్ఞానం కలిగిందా అదే జ్ఞానం కలిగిందా అదే జ్ఞానం కలిగింది కాబట్టి నిత్యం స్ఫోట కదా వర్ణములు అవి కాదు పావుగంట క్రితం చెప్పిన వర్ణములు అప్పుడే పోయాయి ఇప్పుడు కొత్తగా చెప్పిన వర్ణములు ఇప్పుడు కొత్తగా చెప్పిన వర్ణములే అప్పుడు వర్ణాలే ఇప్పుడు చెప్తున్నాను ఏమీ లేదు ఆ వర్ణాలే ఈ వర్ణాలు కావు ఈ వర్ణాలు వేరు ఆ వర్ణాలు వేరు కొంచెం బలంగా ఫలహారం చేసినప్పుడు ఉన్న వర్ణాలను నీరసంగా ఉండే వర్ణాలు భిన్న భిన్నములే కానీ జ్ఞానము ఒక్కటే దీన్నే ప్రత్యభిజ్ఞ అంటారు ఎవండి స్వామీజీ ఇందాక శ్రీరామ అన్నారు మళ్ళీ ఇప్పుడు శ్రీరామ అంటున్నారు ఏమిటని మీరు ప్రశ్న వేస్తారు దాన్ని ప్రత్యభిజ్ఞ అదేమిటి ఇందాక అన్నాడు మళ్ళీ అంటున్నాడు ఏమిటి అంటే అదే ప్రత్యభిజ్ఞ ప్రత్యభిజ్ఞ ఉంది అంటే దాని అర్థం ఏమిటి అది నిత్యం కాబట్టి మీకు ఆ జ్ఞానం కలిగింది మళ్ళీ జ్ఞానం కలిగింది అదే ఆ జ్ఞానమే ఈ జ్ఞానము అనే ప్రత్యభిజ్ఞ మీకు ఉన్నది ఆ వర్ణములే ఈ వర్ణములు అనే ప్రత్యభిజ్ఞ లేదు ఆ జ్ఞానమే ఈ జ్ఞానము అనే ప్రత్యభిజ్ఞ కలదు ప్రత్యభిజ్ఞ అంటే రీకాగ్నిషన్ కనుక ఆ ప్రత్యభిజ్ఞని బట్టి స్ఫోట నిత్యము మీరు వర్ణములే శబ్దము అంటే వర్ణములు అనిత్యము కనుక శబ్దం అనిత్యమైంది వేరే స్ఫోట ఏ శబ్దము అంటే స్ఫోట నిత్యము కాబట్టి మీకు శబ్దము నిత్యం కావాలి కదా శబ్దం నిత్యం కావాలి వేద వైదికులు అది కూడా మీకు చక్కగా సిద్ధిస్తుంది భేద ప్రత్యయస్య వర్ణ విషయత్వాత్ కాబట్టి జ్ఞానం ఒక్కటే అంటున్నారు ఒక్కటే అలా ఒక్కటైతే ప్రత్యభిజ్ఞ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇందాక కలిగిన జ్ఞానమే మళ్ళీ కలిగింది అంటున్నావా లేకపోతే ఇందాక కలిగిన జ్ఞానము ఇప్పుడు కలిగిన జ్ఞానము ఒకటే అంటున్నావా ఒకటే ఎలా ఉంటుంది మళ్ళీ కలిగిందంటే అది అది మీకు భేదం వచ్చింది కదా రెండుసార్లు అదే జ్ఞానం కలిగింది మూడుసార్లు అదే జ్ఞానం కలిగిందంటే భేదం వచ్చింది కదా మరి ఆ భేద అభేదము ఉంది భేదము ఉంది దాంట్లో ఎలాగా అదే జ్ఞానము కలిగి మూడుసార్లు అదే జ్ఞానము కలిగినది అన్నప్పుడు అదే జ్ఞానము అంటే అభేదం మూడుసార్లు అంటే భేదం ఇది భేదాభేదం భేద సహిష్ణు అభేదం అంటే ఇది ఎటువంటి అభేదం అంటే భేదాన్ని అంగీకరించే అభేదం అప్పుడే ప్రత్యభిజ్ఞ ఉంటుంది భేదాన్ని స్వీకరించే అభేదంలోనే ప్రత్యభిజ్ఞ ఉంటుంది కాబట్టి మరి మీరు ఈ భేదాన్ని ఏం చేస్తారు ఎందుకంటే భేదం వచ్చిందంటే అది నిత్యత్వానికి భంగం అవుతుంది కదా స్ఫోటవాదులు ఏమన్నారంటే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ దేవాంతకుడు వాళ్ళు ఏమన్నారంటే జ్ఞానము నిత్యం అదే జ్ఞానం అని వీడు అన్నాడే ఇందాకటి జ్ఞానము ఇప్పటి జ్ఞానము అన్నాడు అది ఇందాకటి జ్ఞానము ఇప్పటి జ్ఞానము అని రెండు జ్ఞానాలు కావు జ్ఞానము ఏకమే నిత్యమే ఆ వర్ణములను బట్టి ఇందాకటి వర్ణములను బట్టి వచ్చి జ్ఞానము ఇప్పుడు వర్ణములను బట్టి వచ్చిన జ్ఞానము వర్ణములలో ఉండే భేదమే తప్ప జ్ఞానంలో భేదము లేదు కానీ ఒకప్పుడు మనిషి ఏం చేస్తాడంటే వర్ణములలో ఉండే భేదాన్ని జ్ఞానం మీద ఆపాదించి ఆ వర్ణములను బట్టి వచ్చిన జ్ఞానము అనడం బదులు ఆ జ్ఞానము ఉంటుంది ఈ వర్ణములను బట్టి వచ్చిన జ్ఞానము అనడానికి బదులు ఈ జ్ఞానము ఉంటుంది అని దానికి ప్రత్యభిజ్ఞ అని కాబట్టి వర్ణములలో ఉండే భేదాన్ని జ్ఞానం మీద ఆపాదించడం ద్వారా మీకు జ్ఞానంలో ఉండే భేదాంశము ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది దట్ ఈస్ హౌ ది భేద ఆస్పెక్ట్ ఆఫ్ ది జ్ఞాన ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఈస్ నాట్ ది భేద ఇట్ ఈస్ నాట్ ది జ్ఞానం చేసి డిఫరెంట్ రియల్లీ స్పీక్ ఇట్ ఈస్ ది సేమ్ జ్ఞానం బట్ కాస్డ్ బై డిఫరెంట్ వర్ణాస్ మీరు వర్ణాలను వదిలిపెడితే అసలు ఏ పని అవ్వదు మళ్ళీ వర్ణాలకి చోటు వచ్చింది చూడండి మీరు ప్రత్యభిజ్ఞను నిలబెట్టాలన్నా మళ్ళీ వర్ణాలు అవసరం భేద ప్రత్యయస్య వర్ణ విషయత్వా కాబట్టి మీకు అదే జ్ఞానం ఇది అన్నప్పుడు ఆ అదే ఇది ఆ ఏకత్వము ఆ నిత్యత్వము స్ఫోటం అప్పుడు అలా చెప్పాడు ఇప్పుడు ఇలాగే అదే మళ్ళీ చెప్తున్నాడు అన్నప్పుడు ఆ భేదాంశము వర్ణము కాబట్టి భేదం ఎక్కడున్నా వర్ణాలకు పెట్టు అభేదము నిత్యత్వము స్ఫోటకి పెట్టుకోండి ఆ విధంగా మీరు భేదాన్ని ఎక్స్ప్లెయిన్ భేదానుభవం ఉంది కదా అనుభవంలో భేదం మనకు వస్తుంది కదా భేదానుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయింది శబ్ద నిత్యత్వాన్ని కూడా మనం కాపాడుకున్నట్లు అగుచున్నది కనుక శబ్దము యొక్క ఆత్మ స్ఫోట తస్మాత్ నిత్యాత్ శబ్దాత్ స్ఫోట రూపాత్ అభిధాయకాత్ క్రియాకారక ఫలలక్షణం జగత్ అభిధేయభూత.
మూలం ప్రభవతి. అంటే అక్కడితో స్ఫోటవాదం పూర్తయింది. కాబట్టి స్ఫోటవాదం యొక్క అంతిమమైన స్టేట్మెంట్ ఏమిటంటే శబ్దము నుంచే జగత్తు పుడుతోంది. ఆ శబ్దము ఎటువంటి శబ్దం? అది నిత్యము. నిత్యం అవ్వాలి, లేకపోతే మీమాంసకుల సమస్య పరిష్కారం అవ్వదు. నిత్యము అది ఎటువంటి శబ్దం? అది స్ఫోటరూపమైన శబ్దము నిత్యము. అది అర్థజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. అటువంటి స్ఫోటరూపమైన శబ్దము నుండి కలిగిన అర్థజ్ఞానము ఆలంబనంగా చేసుకుని ఈ సకల జగత్తు సృష్టించబడినది. కాబట్టి ఈ జగత్తు అంటే ఒక క్రియ, కారకములు, ఫలములు, ఇదంతా అనుకున్నాం మనం. అటువంటి జగత్తు, ఆ జగత్తు ఆ అర్థము అభిధేయము, డెసిగ్నేటెడ్ డెసిగ్నేషన్ అభిధానము. అభిధానం వర్ణాలు కావు, స్ఫోటయే అభిధానము, దట్ ఈస్ నిత్యం. అండ్ ఫ్రమ్ దాట్ ఈ అభిధేయభూతమైన డెసిగ్నేటెడ్ రూపంగా ఉండే ఈ జగత్తు పుట్టినది. ఇది క్రియాకారక ఫలలక్షణములుగా ఈ జగత్తు ఉన్నది. అత ప్రభవా, అత అంటే స్ఫోటరూపమైన శబ్దము అనేది ఈ జగత్తు పుట్టినది. ఇది స్ఫోటవాదం. ఇంకా స్ఫోటవాదంలో ఉండే సారమంతా వచ్చేసింది. ఇంకా మీరు వ్యాకరణ పుస్తకాల్లోకి వెళ్తే దీన్నే బాగా డైలైట్ చేసి గ్లోప్ చేసి మీరు పుస్తకాలు పుస్తకాలు నింపుతారు. బట్ స్ఫోటవాదం అంటే ఇంతే, ఇంతకంటే ఇంకేం లేదు. వాళ్ళు వర్ణాలకి, వాళ్ళకి వర్ణాల వల్ల వాళ్ళకు వచ్చే ఇబ్బందులన్నింటినీ శంకరులు ఇక్కడ ప్రస్తావించారు. వర్ణముల లెవెల్లోంచి ఒక హయ్యర్ లెవెల్లోకి దాన్ని వాళ్ళు తీసుకెళ్లే ప్రక్రియను కూడా సింపుల్గా ఆయన చెప్పారు. మీరు వ్యాకరణ శాస్త్రం అంతా వదిలించి మీ జీవితాన్ని వ్యక్తం చేసుకోవడం చదివేస్తే పని. ఇది పూర్వపక్షం పూర్తయింది. ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నారు, వర్ణ ఏవతు శబ్ద. అది సూత్రం, అది సూత్రకారులు. ఈయన బాధరాయుడు కాదు సూత్రం, ఇది మీమాంసకుల సూత్రం. ఈ సూత్రం చెప్పిన వారు ఎవరో తెలుసిన, ఇది భగవాన్ ఉపవర్ష. ఉపవర్షాచార్యులని ఒక ఆచార్యులు ఉండేవారు, చాలా ప్రాచీన ఆచార్యులైన హేమి మహర్షి, శరణస్వామి, కుమారుల భక్తు, వాళ్ళ తర్వాత వచ్చిన ఆచార్యులు, బాగా ప్రాచీనమైన ఆచార్యులు. పండితులు ఆయన్ని దండం పెడతారు. ఉపవర్షాచార్యులు శంకరులు స్వయంగా భగవాన్ ఉపవర్ష అని ఒక టైటిలే ఇచ్చారు. స్ఫోటవాదులకు భగవాన్ అనలేదా? పూజనీయుడు ఉపవర్షాచార్యుడు ఆయన చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారో తెలుసుగా, కొండ ఏవై శబ్ద. ఇంత పాఠం అయ్యాక ఆయన సూత్రం ఏమిటంటే, శబ్దములు అంటే నువ్వేదో దాని చుట్టూ అలాగా మెస్మరిజం చేసి ఎవరికీ తెలియని ఒక స్ఫోట అనేది ఒకటి పట్టుకొచ్చి అక్కడ పెట్టే ఉన్నాను అన్న. నీ ప్రయత్నం అంతా వ్యర్థం. వర్ణములే శబ్దము ఏవా పెట్టారు, వర్ణ ఏవదు ఏవతి శబ్ద. నాలేదు నా ఉండకూడదు. వర్ణ ఏవతు శబ్ద ఇది తప్పు, నా తప్పు. వర్ణ ఏవతు శబ్ద ఇది భగవాన్ ఉపవర్ష. అది సిద్ధాంతం. శంకరులు ఉపవర్షాచార్యుల యొక్క సిద్ధాంతాన్ని అంగీకరిస్తారు. అయితే వాళ్ళు ఈ స్ఫోటవాదులన్నీ ఏవేవో అబ్జెక్షన్స్ రేస్ చేస్తారు, వాటన్నిటికీ సమాధానం చెప్పేస్తారు. చెప్పేసి ఈ స్ఫోట అనే ఒక పదార్థాన్ని ఒకదాన్ని సృష్టించి దాని నుంచి ఏదో పుట్టిందని ఏమక్కర్లేదు. జనం సింపుల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము వింటున్నాము మాకు తెలుస్తుంది అనుకుంటున్నారు, అంతే దానిపై సరిపడుతుంది. అది